ఆ సంఘటన జరిగిన తర్వాత పరీక్షలు జరిగాయి. కాలేజీలకు సెలవులు ఇచ్చారు. శని ఆదివారాల్లో ఏదో ఓ టైంలో అతడి కారు శాంతి ఇంటి చుట్టూ ఓ రెండు రౌండ్స్ కొట్టేళ్లేది. సెలవుల్లో కూడా ఈ పీడ వదల్లేదా విసుక్కుంది శాంతి. మంచి పుస్తకాలు ఉండటంతో సరోజ వచ్చి శాంతి ఇంట్లోనే కూర్చుని చదువుకుంటోంది. నీ హీరో మొదటి రౌండ్ పూర్తి చేశాడల్లే ఉంది అంది సరోజ నవ్వుతూ. శాంతి గాబరాగా చుట్టూ చూసి, నీకేమైనా తెలివిందా అమ్మ వింటే? వినకపోతే ఇష్టమేనన్నమాట నవ్వుతూ అంది. చిచ్చి, అతనంటే నాకు అసహ్యం అని ఇప్పటికే లక్షసార్లు చెప్పుంటా నీకు. ఎందుకమ్మా అంత అసహ్యం? అతడేమైనా నిన్ను టీజ్ చేశాడా? నిన్ను పలకరించనైనా లేదే. నీకు తనతో మాట్లాడటం ఇష్టం లేదని తెలిసి మౌనంగా ఉంటున్నాడు. గుంటూరు నుండి కేవలం నిన్ను దూరం నుండి చూసుకోవటం కోసం వస్తున్నాడు. ఇది కూడా నేరమా? ఏ, ఇవాళ అదే పనిగా అతన్ని సమర్థిస్తున్నావే. సమర్థన కాదు, మంచివాళ్ళని అసహించుకోకూడదు. అతని మంచి చెడ్డలతో నాకేం అవసరం లేదు. ఇదిగో చదువుకుంటున్నా, డిస్టర్బ్ చేయకు. పుస్తక పఠనంలో లీనమవుతూ అంది శాంతి. 9 దాకా కూర్చుని చదువుకుంది సరోజ. పుస్తకం మూసేస్తూ, అచ్చరే, వచ్చిన సంగతి చెప్పడం మర్చిపోయా. రేపు నరసింహస్వామి గుడిలో ఉత్సవం. నల్లపాడులో మా పిన్నివాళ్ళున్నారు, వెడుతున్నాను. నువ్వు వస్తావా? లలిత వాళ్ళు కూడా వస్తారు. సరదాగా అందరినీ కలిసినట్లుంటుంది. అమ్మేమంటుందో నేను అడుగుతాలే. ముందు తను వద్దామనుకుంది పార్వతమ్మ. తెల్లవారుతూనే వచ్చిన బంధువుని చూసి ఆగిపోయింది. ఆడపిల్లలు ఇద్దరే బయలుదేరుతున్నారే అంటూ అప్పటికి 4 అంది. సరోజ చికాగ్గా, భయం దేనికి? 3-4 కల్లా వచ్చేయమా? మీరు మరీ మమ్మల్ని గడప దాటనియ్యరు అంది. ఇద్దరూ బయలుదేరారు. గుంటూరులో బస్ దిగేసరికి 9:30 అవుతోంది. అప్పటికే ఎండ బాగా వచ్చేసి చిటపటలాడిస్తోంది. ఇక్కడి నుండి మనం నల్లపాడు ఎలా వెళ్ళడం? అబ్బా, ఈ ఎండలో. ఆమె వాక్యం పూర్తి కాలేదు. వాళ్ల వైపే వస్తూ శేఖర్ కనిపించాడు. హలో, ఎలా వచ్చారేటి? అడిగాడు శేఖర్ ఇద్దరినీ చూస్తూ. నల్లపాడు ఉత్సవం చూసేందుకు వచ్చాం అంది సరోజ. అలాగా, రండి, మేము అక్కడికే బయలుదేరా అంటూ తన కారు వైపు అడుగు వేయబోయాడు. వెళ్ళిపోతాం సరోజ అంది శాంతి. అదేమిటి, దేవుణ్ణి చూడాలని వచ్చి చూడకుండా వెళ్ళకూడదు. ఈ ఎండలో బస్సులో పోలేరు. నా కారులో 5 వెళ్ళిపోవచ్చు. రండి. శేఖర్ సరోజ చేతిలోని ప్లాస్టిక్ బ్యాగ్ అందుకుంటూ ముందుకు నడిచాడు. సరోజ శాంతిని చూస్తూ, గుడి దగ్గరికి వెళ్ళాక వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మనది. కారులో అయితే త్వరగా వెళ్ళొచ్చు పదా అంది. శాంతి అయిష్టంగా అసహనంగా సరోజ వెనకే నడిచింది. కారులో భాస్కర్, శ్రీను, హరి ఉన్నారు. భాస్కర్ సరోజని చూస్తూ, మీరు 8 కల్లా వచ్చేస్తారని లలిత వాళ్ళుంటే మేమిక్కడ 7:30 నుండి ఎదురు చూస్తున్నాం అన్నాడు. మీరు వస్తారని నేను, రానని వీడు పందెం వేసుకున్నాం. నేనే గెలిచాను. ఏది, 100 ఇలా ఇవ్వు బాబు. శేఖర్ కేసి చేయి చాస్తూ అడిగాడు శ్రీను. శేఖర్ జేబులో నుండి 100 నోటు తీసి శ్రీనుకి ఇచ్చాడు. అది జేబులో పెట్టుకుంటూ, ఆలస్యందేనికి, ఎక్కండి అంటూ డ్రైవర్ సీట్లో తను కూర్చుంటూ అన్నాడు శీను. అతని పక్కనే హరి, భాస్కర్ కూర్చున్నారు. సరోజ తర్వాత శాంతి, తర్వాత శేఖర్ ఎక్కారు. కూర్చున్నదే గాని శాంతి ఆలోచనలు ఆమెకి నిలకడ తప్పించాయి. వాళ్ళకి తాము వస్తున్నట్లు ముందుగా ఎలా తెలిసింది? వీళ్లతో ఇలా కారులో వెళ్లటం ఎవరైనా చూస్తే ఇంత బుద్ధి లేని పని. ఈ సరోజకి ఏమైంది, ఇట్లా ప్రవర్తిస్తోంది? రోజులా లంగా ఓణి కాకుండా చీరలు కట్టుకున్నారు ఇద్దరు. చీరలో సన్నగా పొడుగ్గా, ముట్టుకుంటే మాసిపోయేటంత నాజుగ్గా, సుకుమారంగా ఉన్న శాంతి నుండి చూపులు తిప్పుకోవటం చాలా కష్టమైంది రాజాకి. అయినా సర్దుకుని చాలా పొందిగ్గా, మర్యాదగా, చాలా పెద్ద మనిషి తరహాగా కూర్చున్నాడు. శీను డ్రైవ్ చేస్తూనే, అన్నట్లు మన గందరగోళం కూడా వస్తోంది అన్నాడొక్కసారి వెనక్కి తిరిగి. శేఖర్ కనుబొమ్మలు మడిచి, ఎవరు చెప్పారు మనం వస్తున్నట్లు అడిగాడు. మనం వస్తామని ఎలాగో తెలుసుకున్నారు ఆ ఎలీజా, గీతా వాళ్ల వెనుక ఆ జగన్ బృందం. బహుశా ఆ రోగ్ నరేన్ కూడా రావచ్చు అన్నాడు. అలా అయితే దేవుడి దర్శనం చేయించి వీళ్ళని వెంటనే ఇంట్లో దింపేద్దాం అన్నాడు శేఖరం. అదే, నిరుత్సాహంగా అడిగాడు శీను. అంతే, వాళ్ల మధ్యలో ఉండటం నాకు ఇష్టం లేదు. దర్శనం చేయించి మిమ్మల్ని బస్టాప్లో దించుతాను. 2 మీరు మీ ఇంట్లో ఉంటారు. ఏం శాంతి, సరోజపై కోపం పోయిందా ఇప్పుడు? చిరునవ్వుతో అడిగాడు రాజా. శాంతి ఏం మాట్లాడలేదు, చేతి వేళ్లు చూసుకుంటూ కూర్చుంది. కారులో సన్నగా వెస్టర్న్ మ్యూజిక్ వస్తోంది. శీను, హరి జోక్స్ చెప్పి నవ్విస్తున్నారు. శాంతికి ముళ్ల మీద కూర్చున్నట్లుగా ఉంది. కారు కొండ దగ్గరకు వచ్చి ఆగింది. రాజా కారు దిగి డోర్ తీసి పట్టుకున్నాడు. శాంతి, సరోజ దిగారు. కొండ మీదికి మెట్లున్నాయి. జనం బాగా వచ్చారు.
ప్రభలు కట్టుకొచ్చారు కొందరు. అప్పా, ఇంత రష్లో మనకి దైవ దర్శనం అవుతుందా? బాగా ఆలస్యం అవుతుందేమో అంది శాంతి. క్యూ చాలా దూరం దాకా ఉంది. 10 మెట్లెక్కారో లేదో, పైన శోభ, గీత, లలిత, సుధా, సరోజ పిన్ని కూతురు మీనాక్షి అంతా అక్కడే ఉన్నారు. సరోజని, శాంతిని చూడగానే మీనాక్షి మెట్లు దిగి వస్తూ, సరూ, ఇంత ఆలస్యం అయిందేమిటి? అమ్మ రాలేదా? అమ్మ వాళ్ళు ఇప్పటిదాకా చూసి వెళ్ళారు, మీరొస్తే తీసుకురమ్మని చెప్పారు నాకు. అప్పుడు చూసింది మీనా శాంతిని. ఓహ్ లవ్లీ, చాలా బాగుందో ఈ చీర. కాదు కాదు, నువ్వు చాలా బాగున్నావు అంది. లలిత, సుధా దగ్గరగా వచ్చి, బాగా ఆలస్యంగా వచ్చారేమిటి అన్నారు. క్యూ చూస్తోంది శాంతి. జనం బాగా ఉన్నారే అంది. పర్వాలేదు, త్వరగా జరుగుతుంది క్యూ, వెళ్ళి నిలబడదాం పదండి. వాళ్లతో కలిసి మెట్లపైకి ఎక్కసాగారు లలిత, సుధా. పైన పెద్ద రావి, వేప కలిసిన చెట్టుంది. దాని కింద ఎలిజా, శోభ, గీత, నరేన్, జగన్ వాళ్ల బృందమంతా ఉంది. వచ్చి పోయే ఆడపిల్లలకి పేర్లు పెడుతున్నారు. అడుగో, నీ హీరో వస్తున్నాడు అంది ఎలిజా. ఎవరు? ఆశ్చర్యంగా కిందికి చూసిన శోభకి స్నేహితులతో పైకొస్తున్న రాజా కనిపించాడు. అతడి పక్కనే పెద్ద మనిషి ఒక ఆయన వస్తున్నాడు. హాయ్ రాజా అంటూ అతడి దగ్గరికి రాబోయి పక్కనున్న పెద్ద మనిషిని చూసి ఆగిపోయింది. అక్కడున్న ఆడపిల్లల కళ్ళు అతన్ని చూడగానే మెరిశాయి. సౌందర్యం, ఐశ్వర్యం మూసపోసిన వ్యక్తి అతడు. శోభ వాళ్ళని గమనించి హరి నవ్వుతూ సీరుని చూసి, శాంతికి అపోజిషన్ బాగానే ఉంది అన్నాడు. శోభ రాజా వాళ్ల వెనకాలే నడుస్తూ నరేన్, కమల్, రండి దర్శనం చేసుకుందాం అంటూ కేకేసింది. శాంతికి అపోజిషన్ బాగానే ఉంది అన్నాడు. చుక్కల్లో చందమామల, గులాబీ బొమ్మల మెరిసిపోతున్న శాంతి అక్కడున్న మగపిల్లలందరి చూపులని, మనసులని ఒక క్షణంలో దోచుకుంది. వాళ్ల చూపులని ఆమె మీదే ఉన్నాయి. ఆమె దృష్టంతా క్యూ మీద ఉంది. శేఖర్ వాళ్ళ దగ్గరగా వచ్చి, శాంతి, సరోజ పూజ చేయిస్తారా అని అడిగాడు. అవును అంది సరోజ. ఆడ మగ తేడా లేకుండా నిలబడి ఉన్నారు. పేరుకి క్యూ అనే కానీ ఓపిక, శక్తి ఉన్నవాళ్ళు లోపలికి వెళ్ళగలుగుతున్నారు. ఆ జనాన్ని చూసి, అబ్బా లోపలికి ఎలా వెళ్ళగలుగుతాం అంది శాంతి. అది సరే, ఈ సందడిలో మెడలో గొలుసు లాగేసినా తెలియదు, కొంగు కప్పుకో అంది సరోజ మెడ చుట్టూ కొంగు కప్పుకుంటూ. శాంతి పైట విప్పి భుజం మీదుగా మెడ కనబడకుండా కప్పుకుంది. రాజాతో వచ్చిన వ్యక్తి లోపలికి వెళ్ళి వచ్చి, రండి బాబుగారు, ఇలా రండి అన్నాడు శేఖర్ని చూస్తూ. క్యూ అవతల నుండి రాజాని, శాంతిని, సరోజని లోపలికి తీసుకువెళ్ళాడు ఆయన. పూజాన్ని చూసి, ఆచార్య గారు, ఇదిగో మన రఘునాథరావు గారి అబ్బాయి గారు, వాళ్ళు వచ్చారు. ముందు మీరు పూజ కానివ్వండి. అలాగేనండి అన్నాడు పూజారి. అలా లోపలికి వెళ్ళండి స్వామికి దగ్గరగా, మీరు పదండమ్మా అన్నాడు ఆయన. రాజా వెనక్గా నిలబడ్డ శాంతి, సరోజాలని చూస్తూ. రాజా పూజారి దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. మీ గోత్రం బాబు? అడిగాడు పూజారి. శాంఖ్యాయన. ఇలా పక్కకి రండమ్మా అన్నాడు పూజారి శాంతిని చూస్తూ. వచ్చిన పెద్ద మనిషి రాజాతో, నిన్ను తమని మళ్లీ కలుస్తాను, మీ పూజ కానివ్వండి, మీ భోజనాలు ఇక్కడే అన్నాడు. అలాంటివేం పెట్టుకోకండి, పూజ కాగానే వెళ్ళిపోతాను సార్, ఫ్రెండ్స్తో వచ్చాను, ఇప్పుడు కాదు మరోసారి. మీ పూజ కానివ్వండి ముందు. అమ్మా, మీరు అబ్బాయి గారి పక్కకు రండి అన్నాడు వెళ్ళబోతూ. సరోజ వెళ్లే మనిషికి దారిస్తూ వెనక్కి రావటంతో శాంతి శేఖర్ పక్కగా వచ్చి నిలబడవలసి వచ్చింది. సరోజ మరి ముందుకు రాక వారి వెనకే నిలబడింది. కొబ్బరికాయ, పూలు, పళ్ళు ఇచ్చారు. తన పక్కనే నిలబడి పూజా విధి తిలకిస్తున్న ఆమెనే చూస్తున్నాడు శేఖర్. తెలియని వాళ్ళెవరైనా వాళ్ళని చూడగానే ఎంత అందమైన జంట అనుకుంటారు. పూజారి అదే అనుకున్నాడు. అష్టోత్తరం మంత్రపుష్పం కాగానే ఆయనకి డబ్బివ్వాలని సరోజ వైపు తిరిగింది శాంతి. రాజా ఈలోపులే పర్స్ తీసి ఆయన చేతిలో 50 రూపాయల నోటించాడు. పూజారి మొహం విప్పారింది. అష్టోత్తరానికి అంత డబ్బిచ్చేవారెవరు? 5, 10 అంతకంటే కళ్ళ చూడని ఆయన ఒక్కసారి ఒక్క పూజకి 50 రూపాయలు చూడగానే ఆనందంగా, అమ్మా ఇటు తిరగండి అన్నాడు. శాంతి డబ్బు ఆయనకి ఇవ్వబోగా, బాబుగారిచ్చారమ్మా అంటూ ఆమెకి పళ్ళు, పూలు, ప్రసాదం ఇచ్చాడు. అవి తీసుకుని బ్యాగ్లో పెట్టి 2 చేతులు జోడించి నమస్కారం చేసింది ఆయనకి. రాజా కూడా నమస్కారం పెట్టగానే, దీర్ఘ సుమంగళీ భవ అని ఆమె తలపై అక్షింతలు చల్లి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అస్తు ధన కనక వస్తువాహన సిద్ధిరస్తు
శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించాడు ఆయన. ఇద్దరి తలలపై అక్షింతలు వేసి 50 రూపాయలు చేతిలో పడేసరికి ఆనందంతో ఆయన నోటికొచ్చిన దీవెనలన్నీ ఇస్తున్నాడు. వచ్చే ఏడాదికి మీరిద్దరూ మీ బాబుతో సహా ఇక్కడికి రావాలి అన్నాడు. శాంతి మొహం ఎర్రగా కమిలినట్లు అయింది. రాజా కళ్ళల్లో విపరీతమైన కాంతి. అతడు భక్తిగా దేవుడికి దండం పెట్టి పదండి పోదాం అన్నాడు. ఆచారి సరోజకి పూలు ప్రసాదం ఇచ్చాడు. అసలు ఆయన అట్లా ఎలా భావించాడు? ఇతడు నోరు మెదపడేం, తన నోరు పేగలదేం. చిచ్చి, రాకూడదనుకుంటూనే వచ్చినందుకు ఇలా జరిగింది. కోపంగా మొహాన్ని గంటు పెట్టుకున్నట్టు నిలబడ్డ శాంతిని క్యూలో నుండి వస్తున్న జనం నుండి తప్పించడానికి భుజం చుట్టూ చేయి వేసి తీసుకొచ్చాడు రాజా. అతడి మనస్సు ఆనందంతో తేలిపోతోంది. అతడి చేతిని విదిలిస్తూ, ఏమిటి చొరవ, ఇందాక నుండి చూస్తున్నాను, అసలు ఆ పూజారితో ఏం చెప్పారు? శాంతి గట్టిగా అరిచినట్లే అంది. నేనేమీ చెప్పలేదు శాంతి అన్నాడు తలమీది అక్షంతలతో అపురూపంగా కనిపిస్తున్న ఆమెను కళ్ళ నిండుగా చూసుకుంటూ. ఊరుకో, అందరూ వింటారు, అదిగో ఆ రాకా సిటే వస్తోంది అంది సరోజ శోభావాళ్ళని చూపుతూ. తలమీద పచ్చని పూలతో అక్షింతలతో ఏ గుళ్ళోనో అప్పుడే పెళ్లి చేసుకొచ్చిన దంపతుల్లా ఉన్న వాళ్ళిద్దరినీ ఈషుగా చూసింది శోభ. ఈ పిల్లలు ఏముందని ఇతడు ఇలా వెంపర్లాడుతున్నాడు, కసిగా పెదవి కొరుక్కుంటూ అనుకుందామే. వెళ్ళిపోదాం, ఇంకొక క్షణం నేను ఇక్కడ ఉండను అంది శాంతి కోపంగా. అలాగే, కిందికి వెడదాం పద. ఇద్దరూ మెట్లు దిగి కిందికొచ్చారు. అక్కడ చెట్ల కింద అప్పటికే పెద్ద క్లాత్ పరిచారు. క్యారియర్లు బాస్కెట్లు మధ్యలో ఉంచారు. ఏమిటి మీరు వెళ్తున్నారా? ఇదంతా ఎవరికోసం అనుకుంటున్నారు? భలే వారే, రండి రండి. భాస్కర్ చనువుగా పిలిచాడు ఇద్దరినీ చూస్తూ. మేము వెడతాం, ఆలస్యం అవుతుందేమో అంది సరోజ. మీనాక్షి సరోజ దగ్గరికి వచ్చి, అమ్మ నిన్ను తీసుకురమ్మని నన్ను ఇక్కడ ఉంచింది, పద పోదాం అంది. ఇప్పుడెవరూ ఎక్కడికి పోవటానికి వీల్లేదు, ఇవన్నీ తినాలి, ఫోటోలు తీయించుకోవాలి, ఆ తర్వాత ఎవరి దారి వాళ్లది అన్నాడు సీను. లలిత సుధా వాళ్ళని పరిచిన జంపకహనా మీదికి లాక్కొచ్చి కూర్చోబెట్టారు. అప్పుడొచ్చాడు రాజా. వెంట శోభ, గీత, ఎలీజా మిగతా మిత్రులతో అంతా రౌండ్గా కూర్చున్నారు. సరోజ తన ప్లాస్టిక్ బ్యాగ్లో నుండి 2 బాక్సులు తీసి ఒకటి శాంతికి ఇచ్చింది. అది చూసి భాస్కర్, ఇదిగో సరోజ గారు, మీరు తెచ్చుకున్నవి మీరొక్కరే తినటం కాదు, అందరికీ పెట్టాలి, మేము ఇచ్చేవి తినాలి. అలాగే నన్నట్లు నవ్వుతూ తలుపింది సరోజ. శాంతి బాక్స్ తీసుకోకుండా కోపంగా చూస్తూ, చిచి, నీ మూలంగా చూడు, ఈరోజెంత అవమానము, నువ్వన్నీ అబద్ధాలే చెప్తావు. శాంతి కళ్ళల్లో సన్నని నీటిపొర చూసి నొచ్చుకుంటూ, ఏదో సరదాగా 4 కలిసిమెలిసి గడుపుదామని తీసుకొచ్చాను శాంతి, అంతేకాని నువ్వు ఇలా బాధపడతావు అనుకోలేదు, సారీ అంది. ఆ క్షమాపణలు మనసులోంచి వచ్చినవి కావని తెలుస్తూనే ఉంది. 4 కూర్చున్నప్పుడు సీక్రెట్స్ మాట్లాడుకోకూడదు, మొహం అటు పెట్టుకుని కూర్చోవడం మరీ అన్యాయం అన్నాడు సీను. శాంతి పట్టించుకోలేదు అతడి మాటలు. పెడగా కూర్చుంది వాళ్ళకి. చిన్న చిన్న పేపర్ ప్లేట్లలో రకరకాల స్వీట్లు వచ్చాయి వాళ్ళిద్దరి ముందుకి. బాబోయ్, ఇన్ని స్వీట్లే, మా వల్ల కాదు అంది ఓ స్వీట్ తీసుకుంటూ సరోజ. ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి, అప్పుడేనా అన్నాడు యాపిల్స్ని ముక్కలు ముక్కలు చేసి పేపర్ మీద వేస్తూ హరి. మనందరం ఇక్కడ కలుసుకున్న శుభ సందర్భంలో అని హరి అంటుండగానే, మళ్ళీ స్పీచ్ ఇస్తావా, కాంపిటీషన్స్లోనే చస్తున్నా వినలేక, ఆపు, నెక్స్ట్ కార్యక్రమం ఏమిటంటే పాటలు వచ్చిన వాళ్ళు చక్కగా పాడి అని సీను అంటుండగానే, ఈ కార్యక్రమాన్ని మరింత శోభాయమానం చేయాలని కోరుతున్నా, శోభ అన్నమాట ఒత్తి పలుకుతూ అన్నాడు హరి. శోభ నవ్వింది. పాటలా, ఎవరు పాడతారు, మాకేం రావు అన్నారు గీత, ఎలీజా. ఏదో సరదాకండి, ఇవేమైనా కాంపిటీషన్సా, పోనీలే ఇబ్బంది పెట్టం, రే బాచి అందుకో మంచి మంచి పద్యాలు అన్నాడు సీను. భాస్కర్ గొంతు సవరించుకుని ఘంటసాల, కుంతీకుమారి పద్యాలు, మరికొన్ని లలిత గీతాలు పాడాడు. బాగా పాడావు, మెచ్చుకున్నారంతా. ఇంకా హరిగాడి పాట అన్నాడు సీను హరివైపు చూస్తూ. వద్దులే, ఆడపిల్లలున్నారు అన్నాడు హరి మొహమాట పడుతూ. ఏ, మేముంటే పాడబోయి హరి అంది శోభ. గొంతు సవరించుకుని సింతసిగురు సిన్నదాన అంటూ హరి మొదలెట్టాడు. కాస్త బొంగురుతనంతో అతడి కంఠం చక్కగా ఆ పాటకి సరిపోయింది. అప్పటికే అక్కడికి కొంత కుర్రకారు చేరింది. కుర్రవాళ్లలో ఉత్సాహం ఉరకలేసింది. క్యారియర్ గిన్నెల మీద దరువు వేస్తూ చప్పట్లు కొడుతూ హుషారుగా పూర్తి చేశారా పాటను, కోరస్ సాంగ్లా. ఇంతేనా, ఇంకా నెక్స్ట్ అన్నాడు సీను. రాజాని పాడమనురే ఎవరు,
తను చాలా బాగా పాడతాడు అంది శోభ. శీను రాజా వైపు చూసి కళ్ళెగరేశాడు. ప్లీజ్ ఒక్క పాట పాడు రాజా, నా కోసం పాడవు? అతడి భుజం మీద వాలుతూ అంది శోభ. గీత లలిత కూడా పాడండి శేఖర్ అన్నారు. తన భుజం మీద ఉన్న శోభ చేతిని తీసేస్తూ ఆలోచనగా ఎటో చూస్తున్నాడు. శోభ కతని రోజు కొత్తగా కనిపిస్తున్నాడు. అతడి కళ్ళల్లో మొహంలో ఏదో తళుకు మెరుపు కొత్తగా కనిపిస్తున్నాయి. ఆడపిల్లల్ని వెక్కిరిస్తూ అల్లరిగా తిరిగి అతడి మధ్య వింతగా హఠాత్తుగా నెమ్మదిగా అయిపోయాడు. పార్టీలు సినిమాలు పిక్నిక్లు అన్నీ తగ్గిపోయాయి. పలుకరించినా ముభావంగా జవాబు చెప్పి బుద్ధిమంతుడిలా క్లాస్కి ఎడుతున్నాడు. చాలా రోజుల తర్వాత అతడిలో వెనకటి హుషారు నలుగురిలో కలవటం గమనించి మళ్లీ పక్కకు చేరింది శోభ. చాలా రోజులైంది రాజా నీ గొంతు విని, చెవులు తుప్పదిలేలా పద్యాలో గేమో పాడు అన్నాడు భాస్కర్. ఏమిటి రాజా పాటలు పాడతాడా? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది సరోజ. ఓ బ్రహ్మాండంగా అన్నాడు హరి. రాజా కళ్ళు శాంతి వైపు తిరిగాయి. అటు తిరిగి తింటోంది మెల్లిగా. రాజా గొంతు సవరించుకుని, ఓ కోమలాంగి నీ దివ్యాకారం నా ఎడంద అద్దంలో ఈ కళ్యాణ ముహూర్త మౌనీశీధంలో ఆకులు దొడిగిన పూల మొక్కలా నిల్చావో కన్య. ఈ లోక కఠోర యాత్రలో నాలో డోలాందోళిత భీత భావనాజాలం జాలై బాగై ఓ మహాప్రవాహమై నా జాగ్రత్తావస్థ నెల్లా కుంచించి నా జీవితాన్ని ప్రసుప్త చేసిన చీకట్లను జవ్వని పూజా పుష్పాంజలితో విరిశావో తేజస్వరూపిణి రాణి తారాజ్వలిత లలిత కాంతిమయి శాంతిమయి. అతడి కంఠం మృదుమధురంగా గంభీరంగా జలపాతంగా సాగిపోయింది. కొద్ది క్షణాలకు గాని అతడు తేరుకోలేదు. చప్పట్లతో మారుమోగిందా ప్రాంతమంతా. ఎంత భావయుక్తంగా పాడారు, మీ కంఠం చాలా బాగుంది అని. ఏం శాంతి అంది సరోజ శాంతిని చూస్తూ. తినడం కూడా మానేసి కళ్ళు మూసుకుని తన్మయత్వంతో విందావిడ. మీరిక ప్రత్యేకంగా అడగనక్కర్లేదు, ఏ లోకాలకో వెళ్ళిపోయినట్లున్నారే ఎగతాళిగా అన్నారు గీత ఎలీజా. వాళ్ల మాటలకి ఈ లోకంలోకి వచ్చినట్లు కళ్ళు తెరిచి సరోజ వైపు చూస్తూ, నా బాక్స్ ఏది అంది మెల్లిగా. సరోజ అటు చూడు అంది. తన బాక్స్లో పులిహార తింటున్నాడు రాజా. అతడి కళ్ళల్లో అపూర్వమైన భావమేదో తొడిగిసలాడుతోంది. ఈ స్వీట్ మీకు, మరో బాక్స్ ఆమెకిస్తూ అన్నాడు భాస్కర్. అది తీసుకోకుండా లేచింది శాంతి. సరోజా మీనా ఆమె వెనకే వెళ్లారు. మనం వెడదాం సరోజా మెల్లిగా అంది. అలాగే మా వాళ్ళింటికి వెడదాం ముందు, ఆ తర్వాత అక్కడికెళితే నువ్వు ఇప్పట్లో తెమిలి రాగలవా? నేను ఎక్కడికి రాను, అదిగో ఆ గుట్ట మీద చెట్టు కింద కూర్చుంటా, నువ్వు త్వరగా వచ్చే. ఈ గుంపుకి దూరంగా ఉండాలనిపిస్తోంది నాకు అంది నీళ్లు తాగుతూ. నీ ఇష్టం, త్వరగా వచ్చేస్తా, గుట్టెక్కేటప్పుడు జాగ్రత్త. పర్వాలేదు, పెద్ద ఎత్తే ఉందని అంది అటువైపు నడుస్తూ శాంతి. సరోజ మీనాతో వాళ్ళింటికి ఎడుతున్నానని, శాంతి పైకెళ్తోందని చూస్తుండమని రాజాతో చెప్పి వెళ్ళిపోయింది. శాంతి మెల్లిగా పైకొచ్చేసింది. అక్కడ జనం ఎవరూ లేరు. సీతాఫలం చెట్లు రేగి చెట్లు ఎక్కువ. రాజా ఆమె వెళ్లిన వైపే చూస్తూ, ఇవన్నీ సర్దేయండి బాచి, మనము వెడదాం. తనిక్కడ ఇమడలేదు అన్నాడు. ఏమో పాపం వెక్కిరింపుగా అంది శోభ. భాస్కర్ శీను హరి గుట్టల్ని క్యారియర్లని తీసుకుని కారు వైపు పెడుతున్నారు. ఇంతలో కెవ్వుమన్న శాంతి కేక. సరోజా సరోజా అన్న ఏడుపుతో కూడిన శాంతి పిలుపులు, పెద్దగా అరుస్తున్న కేకలు వినిపించాయి. రాజా చటుక్కున వాళ్ళని నెట్టుకుని పైకి పరిగెత్తాడు. గుట్ట ఎక్కాడు రాజా. అప్పటికే శాంతి చీర పగుట కొంగు ఆమె చుట్టూ మూగిన నలుగురిలో ఒకటి చేతిలో ఉంది. వాళ్ల నుండి తప్పించుకోలేకపోతోంది శాంతి. వాళ్ళని గుర్తించాడు రాజా. వాళ్ళు నరేన్ కమల్ మరో ఇద్దరు. నరేన్ శాంతిని విడవండి, నేనొచ్చానంటే మీ ప్రాణాలు తీస్తాను అంటున్న రాజా కేకకి అటు చూశారు వాళ్ళు. రాజాని చూడగానే నరేన్ తప్ప మిగతా ముగ్గురు పారిపోయారు. శాంతి ఒక్క విసురున అతడి చేయి విదిలించి పరిగెత్తింది ముందుకు. రాజాని ఆ క్షణం ఆ సమయంలో చూడగానే ఆమెకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. నరేన్ ఆమె రాజా వైపు పరిగెత్తడం చూసి వెంటబడ్డాడు. ఈరోజు నిన్ను ఎలాగూ వదలను, రాజా కాదు కదా, ఆ దేవుడు దిగొచ్చినా సరే అంటున్నాడతడు. ఈలోగా ఆమె వైపు వేగంగా వచ్చిన రాజా శాంతికి నరేన్కి అడ్డంగా వచ్చేశాడు. శాంతిని తన దగ్గరికి తీసుకుని, ఏడోకు శాంతి, నిన్నొచ్చేసాగా, భయం లేదు అన్నాడు ఆమె భుజం తడుతూ. నరేన్ వైపు చూస్తూ, ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే నీలాంటి పసుపుకి ఇంతకంటే మంచి ఆలోచన ఎట్లా వస్తుంది? ఇదే లాస్ట్ వార్నింగ్ నీకు. ఇంకెప్పుడైనా శాంతి నీడని తాకినా నీ ప్రాణం తీస్తాను. శాంతి ఎవరనుకుంటున్నావు?
పో ఇక్కడుండి, గర్జించాడతడు. ఏడిసావ్, నీ గొప్పలు నా దగ్గర కాదు, మర్యాదగా అమ్మాయిని వదిలేసిపో, నా సంగతి నీకు ఇంకా బాగా తెలియదు అన్నాడు నరేన్. షటప్, ముందు ఇక్కడి నుంచి పెడతావా లేదా అని శాంతి వైపు చూసి, శాంతి ఒక్క క్షణం ఇలా కూర్చో అంటూ ఆమెని అక్కడి రాతిబండ మీద కూర్చోబెట్టేలోగా నరేన్ అతడి మీద పడ్డాడు. రాజా అతడిని పక్కకి లాగాడు. సీను, హరి, భాస్కర్ అప్పటికొచ్చేసారు అక్కడికి. వాళ్ళు ముగ్గురిని చూడగానే కత్తి తీశాడు నరేన్. ముగ్గురు కలిసి ఒక్కసారిగా మీద పడి అతడి చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. అతడి చెంపలు పగిలేట్టు కొట్టాడు రాజా. ఖబర్దార్, మరోసారి శాంతి వైపు కన్నెత్తి చూసినా నీ రక్తం తాగుతాను అని శాంతి కూర్చున్న వైపు వచ్చాడు రాజా. శాంతి బండ మీద వంగిపోయింది. ఆమెను లేవదీశాడు. అతడి చేతుల మధ్య వేలాడిపోతోంది. శాంతి, శాంతి, కంగారుగా చూస్తూ పిలుస్తూ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను శాంతి, నిజం. ఆమె తల నిమురుతూ తను చెప్పదలుచుకున్న మాటలు గబగబా ఆమెతో అనేశాడు రాజా. శాంతి అయోమయంగా అతడి వైపు చూడసాగింది. ఇంతలో భాస్కర్, సరోజ వాటర్ బాటిల్తో వచ్చారు అక్కడికి. అప్పటికే భాస్కర్ ద్వారా సంగతి విన్న సరోజ కంగారుగా శాంతి వైపు వచ్చింది. ఎంత ప్రమాదం తప్పింది, నేనప్పుడే పిని వాళ్ళింటికి వెళ్ళాను, భాస్కర్ వచ్చి చెప్తే పరిగెత్తుకు వచ్చేశాను అంది శాంతిని చూస్తూ. రాజా శాంతిని సరోజకు అప్పగించి నీళ్లు తాగించాడు ఆమె చేత. మెల్లిగా ఆమె నడిపించుకుని కిందికి వచ్చేశాను. అప్పటికే సీను కారు రెడీగా తెచ్చిపెట్టాడు. సరోజ శాంతి ఎక్కగానే తను ఎక్కి డోర్ వేశాడు రాజా. ఇతడి రాక ఒక్క క్షణం ఆలస్యమైతే తలుచుకోగానే ఒళ్ళు జలదరించింది శాంతికి. పవిటలాగిన ఆ మూటు మనిషి చెయ్యి కళ్ల ముందు మెదిలి జుగుప్సగా భయంగా అనిపించి మొహం పక్కకి తిప్పుకుని కళ్ళు మూసుకుంది. ఆమె భయాన్ని గమనించిన రాజా ఆమె చుట్టూ చేయి వేసి ధైర్యం చెప్తున్నట్లుగా పదవి పట్టుకు కూర్చున్నాడు. అతడు అలా పట్టుకున్నాడన్న ధ్యాస కూడా ఆమెకి లేదు. ఆ షాక్ నుండి ఇంకా తేరుకోలేదు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు అంది సరోజ. ఇంకెప్పుడు ఒంటరిగా ఎక్కడికి పోకండి అన్నాడు భాస్కర్. ఇంకొకసారైతే పోట్లాడేదే కానీ ఇప్పుడు మట్టుకు సరోజ ఏం మాట్లాడలేదు. వెళ్ళిపోతున్న కార్ని స్థానువులా నిలబడి చూశారు శోభ, గీత, ఎలీజా. తనని కనీసం పలుకరించకుండా, రమ్మనకుండా, ఆఖరికి చూడనైనా చూడకుండా వెళ్ళిపోయిన అతడిపై కోపం బుసలు కొట్టింది శోభ. శాంతి చుట్టూ చేయి వేసి, ఈమె నా ప్రాణం అన్నట్లుగా, కారులో మిగతా వాళ్లు ఉన్నారన్న సిగ్గైనా లేకుండా ఆమెని హత్తుకుని కూర్చున్న రాజారూపం శోభ కళ్ల ముందు పదే పదే కదలసాగింది. శాంతిని, సరోజని గుంటూరులో బస్సెక్కించారు. ఇంటిదాకా వస్తామంటే సరోజ వద్దంది. బస్సు కదిలేదాకా ఉన్నారు. సరోజ శాంతి చేయి పట్టుకుని కూర్చుంది ధైర్యం చెప్తున్నట్లు. సరోజ, శాంతి జాగ్రత్త, రేపు లలితని మీ ఇంటికి పంపిస్తాను, శాంతి ఎలా ఉందో నాకు చెప్తుంది అన్నాడు రాజా. సరేనన్నట్లు తలూపింది సరోజ. ఆమెకు కూడా ఆ పూట జరిగిన సంఘటనలతో చిరాగ్గా, విసుగ్గా ఉంది. ఎందుకు వచ్చామా అనిపించసాగింది. బస్సు కదిలింది. సాయంత్రానికంతా ఇంటికి వచ్చేశారు. శాంతిక రాత్రి ఒళ్ళు వెచ్చబడి మర్నాటికల్లా బాగా జ్వరం వచ్చింది. వద్దంటే విరకుండా ఎండలో పడి ఆ ఉత్సవానికి పోకపోతే ఏమైంది, వడదెబ్బ తగిలినట్లుంది. వడలిన తీగల మంచంలో పడుకున్న కూతుర్ని చూస్తోంది పార్వతమ్మ. శాంతి మాట్లాడలేదు, కళ్ళు మూసుకుంది. డాక్టర్ వచ్చి చూసి మందులిచ్చి వెళ్ళాడు. చూడటానికి వచ్చారు సరోజ, లలిత. హాయిగా నీడపట్టున ఇంట్లో ఉండక, చిన్నపిల్లలు, మీకు తిరునాళ్ళు, తీర్థాలు దేనికర్రా? ఆ రోగాల వాళ్ళు, మొక్కుబళ్ళ వాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళని, దడువుల వాళ్ళని తీసుకొస్తారు అక్కడికి. ఏమన్నా తొక్కారా ఏం పాడు, పిల్ల రాత్రి ఒక్కటే జడుచుకోవటం, భయంతో కేకలేయటం. ఇందాకే సుబ్బమ్మ గారిచే దిగతుడిపించి మంత్రం వేయించా. ఒట్టివేళ్ల విసనకర్రతో విసురుతూ అందామె. సరోజ, లలిత మొహాలు చూసుకున్నారు. మీరెళ్ళి పని చూసుకోండి, మేం కూర్చుంటాం. ఈ అమ్మాయి మా ఫ్రెండ్, గుంటూరు నుండి వచ్చింది శాంతిని చూడటానికి అంది సరోజ. నమస్కారం అండి అంది లలిత. కూర్చోమ్మా, ఇదిగో మీ స్నేహితురాలు ఇలా మనసు ఎక్కింది, కూర్చోండి. మంచీళ్ళు కావాలా? వద్దండి అంటూ శాంతి పక్కన కూర్చున్నారిద్దరు. మీరెళ్ళి పని చూసుకోండి, మేం కూర్చుంటాం శాంతి దగ్గర అంది సరోజ మళ్ళీ. పార్వతమ్మ లోపలికి వెళ్ళింది. శాంతి మెల్లిగా పిలిచారిద్దరు. లలిత ఆమె నుదుటిపై చేయుంచింది. ఆ మాత్రానికే తుళ్ళిపడ్డట్టయి కళ్ళు తెరిచింది శాంతి. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. ఎలా ఉంది? బాగానే ఉన్నాను. అమ్మది ఒక్కటే కంగారు. జ్వరం పెద్దగా లేదు, భయపడ్డావు బాగా కదూ? అవునన్నట్లు తలూపింది శాంతి. నువ్వింకా నయం. ఆ మాత్రమన్నా వాళ్ళని రాజా వచ్చేదాకా ఆపావు. నాలాంటిదైతేనా, అమ్మో తలుచుకుంటేనే నా ఒళ్ళు జలదరిస్తోంది.
ఏవైనా అదృష్టవంతురాలివి. సమయానికి రాజా వచ్చాడు. పార్వతమ్మని చూసి మాటలు ఆపేసింది లలిత. పార్వతమ్మ లలితకి సరోజకి కాఫీ ఇచ్చింది. శాంతికి గ్లూకోజ్ కలిపిన నీళ్ళిచ్చింది. కూతురు లేచి కూర్చోవటం చూసి, ఉంటారుగా సరోజా, ఇంతవరకు మడిగట్టుకోలేదు, 10 దాటింది అంది పార్వతమ్మ. మీరు మీ పని చూసుకోండి, మీరొచ్చేదాకా మేము ఉంటాం అన్నారు ఇద్దరు. నువ్విక్కడే భోం చెయ్యమ్మా అంది లలితను చూస్తూ. వద్దండి, నేను ఇంకో గంటలో బస్కి వెళ్ళిపోతాను అంది మొహమాట పడుతూ లలిత. ఇంత ఎండలోనా? వద్దు, చల్లబడ్డాక సాయంకాలం వెడదు గాని అంటూనే లోపలికెళ్ళింది ఆమె. చచ్చాం పో, రాజా నా కోసం మా బాబాయ్ గారింట్లో ఉంటాడు అంది లలిత. ఏ లాభం లేదు, ఇప్పుడు నేను కథలు నివ్వరావిడ అంది సరోజ నవ్వి. మీ బాబాయ్ గారంటే? భాస్కర్ ఎవరనుకున్నావు? మా బాబాయ్ గారు అబ్బాయి, దూరపు చుట్టాలే, చాలా పేదరికంలో ఉన్నారు. రాజా సాయం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉండగలుగుతున్నారు కానీ లేకపోతే అంది లలిత. అదేమిటి, మరి మీ నాన్నగారిని సాయం చేయరా? మా నాన్నకి బాబాయ్ అంటే కోపం, పిన్నంటే భాస్కర్ తల్లి, మా వాళ్ళు కాదు, వేరే కులం అమ్మాయి, అందుకని వాళ్ళని ఊళ్ళో వెళ్ళేశారట. గుంటూరులోనే ఉంటున్నారు. బాబాయ్కి పెరాలసిస్ వచ్చి మంచంలో పడ్డారు. ఉద్యోగం పోయింది, ఇంటి పట్టునే ఉండి ట్యూషన్లు చెప్తాడు. అదే ఆధారం, రాజా కొండంత అండ వాళ్ళకి. ఏటో పాపం, ఒక్కొక్కళ్ళ పరిస్థితులు ఎలా మారిపోతుంటాయో. అయితే ఆ రౌడీ అబ్బాయి కొన్ని మంచి పనులు కూడా చేస్తాడన్నమాట అనుకుంది శాంతి మనస్సులో. రాజా గుర్తుకు రాగానే నిన్నటి సంఘటన మనస్సులో మెదిలి ఒళ్ళు జల్జలించి లేచి కూర్చుంది. ఏమిటంతలా భయపడుతూ లేచో? ఇద్దరూ ఆమె వైపు తిరిగి అడిగారు. ఏం లేదు, సరిగ్గా కూర్చుంటూ అంది. సాయంకాలం దాకా ఉండి వెళ్ళిపోయారు ఇద్దరు. 4 రోజుల తర్వాత వచ్చింది లలిత. జ్వరం తగ్గిందా అంటూ, పర్వాలేదు, ఈ పూటే పద్యం పెడుతున్నానమ్మా అంది పార్వతమ్మ. కాఫీ ఫలహారం ఇద్దరికీ ఇచ్చింది ఆవిడ. వంటిల్లోకి వెళ్ళగానే కవర్ ఒకటి శాంతికి ఇచ్చింది. ఏడన్నట్లు చూసింది శాంతి. తీసి చూడు అంది సరోజ. కనుబొమ్మలు ముడిచి శాంతి చించేయబోయింది. తప్పు, తీసి చూడు, ఇంతలోకి ఏమైంది అంది సరోజ. కవర్ విప్పింది. లేత నీలరంగు కాగితంపై చక్కటి దస్తూరి, శేఖరందే. కళ్ళు అక్షరాల వెంట నడిచాయి. నా శాంతి, జ్వరం తగ్గిందా? కొద్దిసేపలా వరండాలోకి రాకూడదు? 4 రోజులైంది నిన్ను చూడక. రోజూ మీ ఇంటి చుట్టూ తిరిగిపోతున్నాను. లలిత ద్వారా నీ విషయం తెలిసింది. అంత భయపడ్డావా? లలిత చెబుతుంటే నాకు ఆ క్షణంలో నీ దగ్గరికి వచ్చేయాలనిపించింది. ఎందుకో తెలుసా? నా గుండెలో దాచుకుని నిద్రపుచ్చాలని. నీ రాజా. ఉత్తరం మడిచేసింది శాంతి. ఆమె పెదవులు, చేతులు, శరీరం వణుకుతున్నాయి. ఆమెనే గమనిస్తున్న ఇద్దరు, ఏమిటి, ఏం రాశాడు, ఎందుకు అలా వణుకుతున్నావు అన్నారు. ఆమె చేతిలోని లెటర్ తీసుకుంది సరోజ. విప్పి చదివింది. చిరునవ్వుతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి. ఈమాత్రానికే? ఇంకేం, రాజాని తలుచుకుని కళ్ళు మూసుకో, నిద్ర అదే పడుతుంది అంది అల్లరిగా సరోజ. ఏం మాటలవి, అమ్మ వింటే నోరు సంభాళించుకో, జిండులో మొహం దురుస్తూ అంది. లలిత సరోజ నవ్వుకున్నారు. అయిపోయింది అమ్మాయి గారి పని అంది సరోజ. చివ్వును తలెత్తి, ఏమైందిట, ఏవవ్వో నువ్వే ఊహించేసుకుంటున్నావు, ఆ ఉత్తరం చించేయి ముందర కోపంగా అంది. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. రాగయుక్తంగా పాడుతున్న సరోజని కొట్టడానికి లేవబోయి కూలబడింది మంచంలో శాంతి. స్నేహితులిద్దరూ నవ్వారు. సాయంకాలం దాకా ఉండి వెళ్ళిపోయింది లలిత. శాంతి మెల్లిగా కోలుకోసాగింది. ఆ సెలవుల్లో లలిత పెళ్ళయింది. తిరుపతిలో జరగటంతో వెళ్ళలేకపోయారు శాంతి, సరోజ. సెలవులైపోయాయి. లలిత ఇంటికెళ్ళి పులకరించొచ్చారు. భర్తతో లలిత బొంబాయి వెళ్ళిపోయింది. భారమైన హృదయాలతో ఆమెకు వీడ్కోలిచ్చారు. పెళ్ళయ్యాక లలిత ఇంకా బాగుంది కదూ అంది శాంతి. నువ్వు ఇంకా బాగుంటావే, పెళ్లి చేసుకో త్వరగా. ఛీ, ఏం మాట్లాడాలో తెలీదు, విసుక్కుంది శాంతి. కాలేజీలు తెరిచారు. శాంతి, సరోజ 2nd ఇయర్ బీఎస్సీకి వచ్చారు. రాజా, సీను, భాస్కర్ అంతా 5th ఇయర్కి వచ్చారు. కాలేజీలో హడావుడి, కొత్త మొహాలు. వాళ్ళని అల్లరి పెట్టే కుర్రవాళ్ళు తయారయ్యారు. కానీ ఈసారి ఆ టీజింగ్ బ్యాచ్లో రాజా బృందం లేకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలక్షన్స్ కూడా హంగామా లేకుండా చాలా ప్రశాంతంగా జరిగిపోయాయి. రోజులు దొరికిపోతున్నాయి. రామశాస్త్రి, పార్వతమ్మ డబ్బు జాగ్రత్త చేస్తున్నారు. శాంతి ఫోటోలు పెరయ్య గారికి ఇచ్చాడు శాస్త్రి. ఆయన చెప్పే కట్నాల రేట్లు, లాంఛనాల లిస్టు వింటుంటే పిల్ల పెళ్లి ఎలా చేయగలం అన్న దిగులు పట్టుకుంది వాళ్ళకి. ఒక్కపూట కూడా శాంతి పెళ్లి గురించి మాట్లాడుకోకుండా ఉండరు వాళ్ళు. పొలం బేరానికి పెట్టారు.
ఇవేవి తెలియని శాంతి మనస్సులో ఎక్కడో మారుమూల అలజడి, దాని తాలూకు చిరాకు పరాకులతో విసుగు. తనలోని సంఘర్షణ ఎవరితో చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక మరింత మౌనంగా ఉండసాగింది. ఏమిటో, అసలే నువ్వు మాట్లాడేదే రెండు మాటలు, ఈ మధ్య అవి కూడా కరువైనాయి మౌనసుందరి అంది సరదాగా నవ్వుతూ సరోజ. చురుగ్గా చూసింది శాంతి. ఏమిటో నీ బాధ, పరీక్షలు కాగానే రాజా కలకత్తా వెళ్ళిపోతున్నాడనా? అతడు వెళ్ళిపోతే నాకే? ఓహోహో, అదా సరే, అతడు పెడుతోంది నీ గురించే తెలుసా? తన ఆస్తి అంతా మేనమామ చూస్తున్నట్ట, అతను ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుని తీసుకువెడతాట. చాలే ఊరుకో, ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. అలాగా సరేలే, అతడి మేనమామకు ఒక కూతురుందిట, లక్షణంగా ఆ పిల్లని చేసుకుంటాడు. చేసుకోమను. ఇదేమిటి, నువ్వు నా వెంట ఇట్లా పడ్డావే? అంతేగాని మనసులో మాట బయటపెట్టవు కదూ, నవ్వింది సరోజ. అందరికీ పరీక్షలు 2 నెలలకు వచ్చాయి. చదువు మీద కేంద్రీకరించారు మనస్సుల్ని. బస్సు దిగి ఇంటికి వస్తున్నారు ఇద్దరు. సరోజ తన నోట్స్లోంచి కవర్ ఒకటి తీసి, ఇదిగో ఈ ఉత్తరానికి జవాబు కావాలట, రాజా మరీ మరీ చెప్పాడు. నీకేమైనా బుద్ధిందా లేదా? ఈ ఉత్తరాల మూతేమిటి? నేను హంసని తల్లి, చివరికి మీ ఇద్దరూ బాగానే ఉంటారు. చాలే అవతల పారేదాన్ని. చూడు, నిన్ను ఇంతగా ప్రేమించే వ్యక్తిని కాదనకు. అతడు పోకిరీ వేషాలు వేయలేదు, అల్లరి చేయడం లేదు. ఎంతో హుందాగా మీ వాళ్ళ అంగీకారంతోనే నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు, తెలిసిందా? తీసుకో, జవాబివ్వు అంది కవర్ శాంతి చేతికిస్తూ. శాంతి అయిష్టంగా దాన్ని పుస్తకంలో పెట్టుకుని ఇంటికి వచ్చేసింది. ఆ రాత్రి తన గదిలో చదువుకుని పడుకునే ముందు ఉత్తర విషయం గుర్తుకొచ్చి తీసింది. టేబుల్ లైట్ వేసుకుని దుండు మీద జారగిలబడి ఉత్తరం తెరిచింది. ఏ పేరుతో నేను పిలవాలో, ఎలా పిలిస్తే నా ప్రేమంతా అందులో విభుడీకృతం అవుతుందో తెలియటం లేదు. రాత్రి నాకు కల వచ్చింది, నువ్వు నా దగ్గరికి వచ్చే మహత్తరమైన మధుర క్షణం అది. కానీ నువ్వు దూరంగా నిలబడ్డావు. నేనే ఓ అడుగు ముందుకు వేసి నా హృదయానికి ప్రశాంతినిచ్చే శాంతిదేవత రా, నా జీవితంలోకి పున్నమి వెన్నెలలా, కుసుమ సౌరభంలా నా బ్రతుకున గుబాళించుతూరా అందాం అనుకున్నాను. నోట మాట రానిదే, చివరికి నేనే దగ్గరకు వచ్చాను. నీ కళ్ళల్లో నీళ్లు, నీ నుదురంతా చెమట, ఉనికే పెదవులు. నాకేం అర్థం కాలేదు, కంగారుగా అనిపించింది. ఏమిటి, ఎందుకేడుస్తున్నావు? దగ్గరికి తీసుకుంటూ అడిగాను, నువ్వు జవాబు చెప్పలేదు. మళ్ళీ మళ్ళీ అడిగాను, చివరికి ఎలాగైతేనే పెదవి కదిలింది. నాకు భయంగా ఉంది అన్నావు. నీ ఆ సమాధానంతో నా కంగారు, భయం కూడా గాలికెగిరిపోయాయి. శాంతి, నా స్వాప్నిక సుందరి, నిన్ను అమితంగా ప్రేమించి ఆరాధించి నువ్వు కావాలని కోరి చేసుకున్నవాణ్ణి. అపూర్వమైన నిన్ను అంత అపురూపంగా నాలో కలుపుకునే ప్రేమమూర్తినే గాని ఇంత పిచ్చిదానివి అంటూ నిన్ను నా గుండెల్లో పొదువుకున్నాను. అంతల్లేని ఆ కౌగిలిలో నువ్వు నేను కలిసి వెన్నెలా వెలుగులా, పువ్వులా తావిలా కలిసిపోయాం. ఇంతలో నాకు మెళకు వచ్చింది. శాంతి, ఇలా రాశానని కోపగించుకోకు. నా మనస్సు, ఆత్మ, సర్వస్వము నువ్వే. నీ ధ్యాస తప్ప నాకు మరో ప్రపంచంతో సంబంధం లేదు. అలాంటప్పుడు ఇలాంటి కల రావటం అసహజం కాదు కదా. ఎప్పటికీ నీ వాడు, నీ రాజా. ఉత్తరం పూర్తయ్యేసరికి శాంతి శరీరంలో అణువణువు సిగ్గుతో, భయంతో, ఏవో తెలియని భావాలతో వణికిపోయింది. కొంచెంసేపటికి గాని ఆమె ఆ మత్తు నుండి బయటికి రాలేకపోయింది. తొలిప్రేమలోని మధురిమ ఆమెను నిలువెల్లా కంపింపజేస్తోంది. మరోసారి ఆ ఉత్తరం చదవాలనుంది. తెరిస్తే ఆ అక్షరాల్లో రాజా కనిపిస్తాడన్న భయము, సిగ్గు కలుగుతున్నాయి. కొద్దిసేపలా కళ్ళు మూసుకుంది. మళ్లీ చదివిందా ఉత్తరం. ఆమెకు తెలియకుండానే ఆ ఉత్తరంలోని ప్రతి వాక్యం కంఠస్థమైపోయింది. ఆమె మనస్సు ఇప్పుడు ఆమె స్వాధీనంలో లేదు. తనకు తెలియకుండానే రాజా సాన్నిధ్యాన్ని మనస్సు రహస్యంగా కోరుకుంటోంది. తెల్లవారి కాలేజీకి వెళ్లి అతన్ని ఎలా చూడాలి? శాంతికి కలత నిద్రతో గడిచిందా రాత్రి. ఎక్కడ రాజా ఎదురవుతాడోనని భయం ఓ చెంప, అతడు ఎదురుపడాలన్న ఆశ మరో వంక. వైరుధ్యమైన 2 భావాల సంఘర్షణతో కాలేజీలో అడుగుపెట్టింది శాంతి. ఆ రోజు రాజా కాలేజీకి రాలేదు, ఆ మర్నాడు రాలేదు. ఎందుకో రాజా కాలేజీకి రావటం లేదే అనుకున్నారు స్నేహితురాలిద్దరు. మర్నాడు భాస్కర్ అడిగింది సరోజ, కలకత్తాలో రాజాకు జూట్ మిల్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నష్టం రావడమే కాక గొడవలుగా ఉందిట. రాజా మేనమామకి, మేనేజర్లకి పట్టం లేదుట. వచ్చి స్వయంగా చూసుకోమని మేనేజర్లు ట్రంక్ కాల్ చేశారు. 4 రోజుల కిందటే రఘునాథరావు గారికి హార్ట్అటాక్ వచ్చింది.
అందులో ఈ గొడవ. ఆయన రాజాను తీసుకుని కలకత్తా వెళ్ళిపోతున్నారు. మరి పరీక్షలు? మరోసారి రాసుకుంటాడు. అక్కడ లక్షల మీద వ్యవహారం. లాయర్లు కూడా రాజాని రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. ఇక్కడి బిజినెస్ వ్యవహారాలు ఫ్యామిలీ ఫ్రెండ్ జగపతిరావు గారికి అప్పగించారు. ఆయన కొడుకు రవి రాజాకి మంచి ఫ్రెండ్ కూడా. వాళ్ళు చూసుకుంటారట ఇక్కడి వ్యవహారాలు. ఈ గొడవలతో అతనికి ఒక్క క్షణం ఊపిరి సలపడం లేదు. బహుశా రేపో ఎల్లుండో వెళ్ళిపోతారు. జరిగిందంతా విన్నారు సరోజ, శాంతి. అయితే రాజా రేపే వెళ్ళిపోతాడా? రేపో ఎల్లుండో. ఆ పూట క్లాసులా వినదో తనకే తెలియదు. తలనొప్పని బయటకొచ్చేసింది శాంతి. నీ తలనొప్పి నాకు తెలుసులే అంది సరోజ. ఈసారి శాంతి ఆమెనేమీ అనలేదు. మౌనంగా రిక్షా ఎక్కింది. బస్టాండ్కి వచ్చారు. ఇంకో అరగంటకు గానీ బస్సు రాదు. నిలబడ్డారు ఇద్దరు. ఇంతలో వాళ్ళ దగ్గరికి రాజా వస్తూ కనిపించాడు. దగ్గరగా వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నారే అన్నాడు. శాంతికి తలనొప్పిట. ఏం శాంతి? అతడి సామీప్యం, అతడి మాటలు శాంతి కోరుకుంటోంది. ఇప్పుడు అతడి సమక్షంలో నిలబడే ధైర్యం చేయలేకుండానూ ఉంది. పుస్తకాన్ని వేలితో రాస్తూ తలదించుకుంది. శాంతి, నేను రాత్రికి కలకత్తా వెడుతున్నాను. వివరాలన్నీ ఉత్తరంలో రాస్తాను. జవాబిస్తావు కదూ, చెప్పు. ఆమె తల మరింత కిందికి వాలింది. మౌనం అంగీకారమే, కవ్వించింది సరోజ. పోనీ, ఓసారి నా వైపు చూస్తావా? దానికి జవాబు లేదు. ఇంతలో బస్సు వచ్చేసింది. వెళ్ళి ఎక్కారు ఇద్దరు. రాజా కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. కళ్ళల్లో నలకబడ్డట్టు సొప్పున తుడుచుకుంది శాంతి. అది ఇద్దరి దృష్టిని దాటిపోలేదు. నేను కొన్ని సమస్యల్లో ఉన్నాను శాంతి. అవి సర్దుకుని వచ్చి మీ వాళ్లతో మాట్లాడతాను. శ్రద్ధగా చదువుకో, ఉత్తరాలు రాస్తాను. జవాబిస్తావు కదూ. కిటికీ పట్టుకున్న ఆమె చెయ్యిపై చెయ్యుంచాడు. చటుక్కున తలెత్తింది శాంతి. దగ్గరగా అతడి కళ్లల్లో కళ్ళు కలవగానే కనురెప్పలు బాలిపోయాయి. బస్సు కదిలింది. అతడు చెయ్యూపాడు. అతడు కనిపించినంత వరకు చూసింది. తనకు తెలియకుండానే కళ్లలోంచి జారిన నీటిని ఆశ్చర్యంతో చూసుకుంది. ఒక్క నెలలో తిరిగినాడు. ఈసారి వస్తే నేను తీసుకుని పెడతాడులే అంది సరోజ. శాంతి కళ్ళు తుడుచుకుంది. ఇంటికొచ్చేశారు. అతడి ఉత్తరం తీసి మళ్లీ చదువుకుంది రాత్రి. అదే ఆమెకి ఉపశమనం కలిగించింది. రాజా వెళ్లి 15 రోజులైన తర్వాత భాస్కరం ఉత్తరం ఒకటి తెచ్చి శాంతికిచ్చి, నా అడ్రస్కి లెటర్ వచ్చింది, తీసుకోండి అన్నాడు. శాంతి ఉత్తరం తీసుకుని లైబ్రరీకి వెళ్ళిపోయింది. ఉత్తరం తీసి చదివింది. ఆ రోజు భాస్కరం చెప్పిన విషయాలే పేజీ తిప్పింది. ఆ రోజు గుడిలో దేవుడి సమక్షంలో నా అర్థాంగిగా చెప్పబడ్డావు. అంతకంటే గుర్తింపు ఏం కావాలి? అయినా సంఘానికి ఎరిగింపుగా జరిపే ఆ పెళ్లి తంతు కూడా ముగించుకుని నిన్ను మహారాణిలా నా ఇంటికి తీసుకెడతాను. అందాక మరి నాకేమిస్తావు నీ గుర్తుగా? గుడి దగ్గర బాచి మనిద్దరినీ కలిపి ఫోటో తీశాడు. నా దగ్గరే ఉంది. ఆ ఫోటోలో నిన్ను చూసుకుంటూ గడుపుతాను. శాంతి, డిగ్రీ పూర్తి చేయి. ఈలోపు నేను ఈ లోపల నా వ్యవహారాలన్నీ సెటిల్ చేసుకుంటాను. బలవంతంగా కన్నీటిని అదిమి పెడుతున్న నీ మొహం నా కళ్ళ ముందు ఇంకా వెదులుతూనే ఉంది. ఆ క్షణంలో నా ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాలనిపించింది. కానీ బాధ్యత నా కాళ్లకు బంధాలు వేసింది. ఇంకో 4 రోజుల్లో సరాసరి నీ దగ్గరికే వచ్చేస్తాను. శాంతి, ఇక్కడి గొడవలతో విసిగిపోయిన నా మనస్సుపై పన్నీటి జల్లులా నీలాగే మనోహరంగా రావాలి నీ ఉత్తరం. రాస్తావు కదూ నీ రాజా. ఆ ఉత్తరంలో అతడి అడ్రస్ ఉంది. ఇప్పటికైనా రిప్లై ఇస్తావా లేదా? వెనక నుండి వచ్చి ఆమె భుజం మీదుగా వంగి గుసగుసలాడుతున్నట్లుగా అంది సరోజ. రాస్తాలే, సిగ్గుతో తలవంచంది. ఎంత సిగ్గొచ్చిందో మా శాంతమ్మకి, నవ్వుతూ అంది సరోజ. మర్నాడు అతడికి ఉత్తరం రాసి సరోజకిచ్చింది. అది చూసి, ఇదేమిటి, నాకెందుకు? చదువు, ఇంతేనా రాయటం, ఇంకేమైనా రాయాలా? సరోజ ఆమె చెక్కిలిపై మెల్లిగా తట్టి లెటర్ విప్పి చూసింది. 4 వాక్యాల్లో ప్రతి అక్షరం ఆమె సున్నితమైన మనస్సుకి, ప్రేమకి అద్దం పట్టాయి. అది చదివి నవ్వి, ఇది చదివాక అతడక్కడ ఉంటాడన్న నమ్మకం నాకు లేదు. తిరుగుటపాల ఉత్తరానికి బదులు అతడే వచ్చేసిన ఆశ్చర్యపడనక్కర్లేదు అంది. అబ్బా, ఏం మాటలు, ముద్దుగా విసుక్కుంది శాంతి. రాజాకి ఉత్తరం పోస్ట్ చేసిన 3వ రోజు నుండి అతడి జవాబుగా ఎదురు చూస్తోంది శాంతి. 10 రోజులు దాటాయి. భాస్కర్ కాలేజీకి రావటం లేదు. లెటర్స్ అతడికేగా వచ్చేది. అతడు రాగానే ఇస్తాడులే అంది ఓదార్పుగా సరోజ. పరీక్షలు 4 రోజులకు వచ్చాయి. హాల్ టికెట్ తీసుకోవడానికి వచ్చాడు భాస్కర్. తండ్రి పోయాడని, కుటుంబమంతా గ్రామానికి పోయావని చెప్పాడు. అతడి పరిస్థితికి చాలా బాధ అనిపించింది. రాజా వెళ్లిపోవటం, తండ్రి చనిపోవటం అతడి ఆర్థిక పరిస్థితిపై మంచి దెబ్బే తీశాయి.
నేను గ్రామం పెడుతూ పక్క వాళ్ళకి నా ఉత్తరాలు జాగ్రత్త చేయమన్నాను. ఒక్క ఉత్తరం రాలేదన్నారు వాళ్ళు. నా కొత్త అడ్రస్తో ఉత్తరం రాస్తాను అన్నాడు భాస్కర్. రాజా తనకి రిప్లై ఇవ్వకపోవటం ఏమిటి? శాంతికి ఆశ్చర్యంగా అనిపించసాగింది. పరీక్షలు అయ్యాయి, సెలవులకి హైదరాబాద్ అన్న దగ్గరికి వెడతావా? అడిగింది పార్వతమ్మ. వెళ్ళాలని లేదు అంది శాంతి. మరో 10 రోజులు గడిచాయి. అప్పటికి రాజా వెళ్ళి 3 నెలలు దాటింది. ఈరోజు సాయంకాలం లక్ష్మీ నరసింహస్వామి గుడి నుండి వచ్చేసరికి వాకిట్లో తండ్రితో పాటు మరో 2 అపరిచితులు, పేరయ్య శాస్త్రి గారు కనిపించారు. శాంతిని చూస్తూనే అపరిచితుల్లో బట్టతల వ్యక్తి ఈఎంఐనా అన్నాడు. అవును, మా అమ్మాయి పేరు ప్రశాంతి అన్నాడు రామశాస్త్రి. పిల్లకి వంక పెట్టడానికి లేదు, మహాలక్ష్మిలా ఉంటుంది. కట్నం అడిగినంత ఇచ్చుకునేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా ఆలస్యం దేనికి పేరయ్యా? మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుంటే సరి అన్నాడు బట్టతల ఆయన. అవుననుకోండి, ఈ కాలం పిల్లలు ఒకరినొకరు చూసుకోవాలిగా మరి. మీకు తెలియంది కాదు అన్నాడు పేరయ్య. అబ్బాయి ఫోటో ఆడవాళ్ళకి చూపించండి అంటూ కుర్రవాడి ఫోటో శాస్త్రికి ఇచ్చాడు పేరయ్య. రామశాస్త్రి ఆ ఫోటో పార్వతమ్మకిచ్చి అమ్మాయికి చూపించు అన్నాడు. తన గదిలో కూర్చున్న శాంతి దగ్గరకు వచ్చింది పార్వతమ్మ. ఇంత అదృష్టవంతురాలివి, ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది సంబంధం అంది. క్షణంసేపు తను వింటున్నదేమిటో అర్థం కాలేదు శాంతికి. బయట మగవాళ్ళ మాటలు లోపలికి వినిపిస్తున్నాయి. మీకు నచ్చితే నాకు నచ్చినట్లే, నేనేం చూడనక్కర్లేదు అన్నాడంటే ఈ కాలం కుర్రాడంటావా? ఇంత యోగ్యుడు కాకపోతే ఆ మాట అంటాడు? ఈ రోజుల్లో తల్లిదండ్రుల మీద అంత భక్తి వినయం కలిగిన కుర్రవాడు ఎక్కడో తప్ప కనబడ్డు. మీరు చూడాలి కాబట్టి రేపు తీసుకొస్తాను. రేపు దివ్యంగా ఉంది అన్నాడు పేరయ్య. అవును, అది నిజమే బావగారు. రేపు అబ్బాయి ఆడవాళ్లు వచ్చి పిల్లని చూస్తారు. అది కేవలం లాంఛనమే సుమా. ఇప్పటి మన మాట ఖరారు. మీరెప్పుడు లగ్నం పెట్టిస్తారో మీ ఇష్టం. పిల్ల నచ్చింది, మీరిచ్చే కట్నం నాకు నచ్చింది. ఇక మీదే ఆలస్యం అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి పరంధామయ్య. అన్నిటికీ సరేనన్నాడు రామశాస్త్రి. ఆయన ఆనందం అంతా ఇంతా కాదు. ఫోటోలో కుర్రవాడు చాలా బాగున్నాడు. రేపు చూస్తాం కదా, కట్నం లాంఛనాలు అన్నీ కలిపి 25,000. కుర్రవాడు గ్రాడ్యుయేట్, కాంట్రాక్టులు చేస్తాట. గుంటూరులో సొంత ఇల్లు, పేరేచెర్లలో మామిడి తోట ఉన్నాయి. ఒక్కడే కుర్రవాడు, ఒక ఆడపిల్లకి పెళ్ళయింది, ఇంకొక పిల్ల ఉందిట. వెతుక్కుంటూ ఇంటికొచ్చిన సంబంధం అన్నాడు వివరాలు చెబుతూ భార్యతో శాస్త్రి. బాగానే ఉంది కానీ రేపు అబ్బాయిని చూశాక అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోవాలి అందామే. ఆ, దానికేం తెలుసు, చిన్నపిల్ల. మంచి చెడు పెద్దవాళ్ళ మనం చూడాలి కానీ అన్నాడతడు. శాంతి తల్లిదండ్రుల సంభాషణ వింటూనే ఉంది. దుఃఖం కడుపులో నుండి తెరలు తెరలుగా వస్తోంది. కడుపులో బాగాలేదని అన్నం తినకుండా పడుకుంది. రాత్రంతా నిద్రపట్టలేదు. రాజా ఏమయ్యాడు? ఇదే ఆమె ఆలోచన. మర్నాడు ఉదయం వచ్చిన సరోజకి సంబరంగా పెళ్లి చూపుల సంగతి చెప్పింది పార్వతమ్మ. సరోజం రాన్పడింది. 2 నిమిషాలు ఆలోచించింది. మీరు శాంతిని అడిగారా అంది చివరికి. పిల్లాడు మన్మధుడు, నచ్చకపోవడం అనేది లేదు. వాళ్ళు అడిగినంత కట్నం ఇస్తున్నా. అవన్నీ కాదండి శాంతి. ఏమిటి? ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించుకుంటే ఎలా చెప్పాలో రిహార్సల్స్ వేసుకునేది. కొంచెం తిమ్మకపడి చివరికి సూటిగా చెప్పేసింది. రాజా అని మాకు సీనియర్. అతడు శాంతి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అతడు శాంతిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు అంది సరోజ. నిర్ఘాంతపోయి వింది పార్వతమ్మ. కొన్ని నిమిషాలు ఆమె మాట్లాడలేకపోయింది. శాంతి, తన చిన్నారి శాంతి, ఈరోజుకి తన కొంగు వదలలేని పిల్ల, ఎవరినో ప్రేమించటమా? ఆశ్చర్యంగా అనిపించింది ఆమెకి. సరోజ రాజా వివరాలు చెప్పసాగింది. అంతా విని, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంది. సరోజ మౌనంగా నిలబడింది. వాకిట్లో చెప్పుల చప్పుడు. తొంగి చూసింది పార్వతమ్మ. పేరయ్య లోపలికి వస్తున్నాడు. పార్వతమ్మ హాల్లోకి వచ్చింది. ఆమెను చూస్తూనే, అమ్మా, ఈరోజు పెళ్లివారు రావటం లేదు. వారి దాయాదుల పిల్ల ప్రసవించిందిట, పురుడు. పురిట్లో చుట్టం దేనికని మానుకున్నారు. వచ్చే శుక్రవారం పంచమి, లక్షణంగా ఉంది. అప్పటికి వారి పురుడు పెడుతుందిట. ఆ రోజు వస్తామని చెప్పమన్నారు అన్నాడు. సరేలేండి, మంచి రోజులు కానప్పుడు ఏం చేస్తాం అందామె. పేరయ్య ఓ 5 నిమిషాలు కూర్చుని పెళ్లి కొడుకు సుగుణాలను కీర్తించి వెళ్ళిపోయాడు. కాసేపు కూర్చుని సరోజ వెళ్ళిపోయింది. ఆ తర్వాత తల్లితో మాట్లాడటానికి భయపడింది శాంతి. పార్వతమ్మ దగ్గర కూర్చుని శాంతిని లాలిస్తూ మెల్లిగా అడిగింది. అవునంది శాంతి. సరే, రాత్రి నాన్నగారితో మాట్లాడతాను అందామె. శాంతి మొహంలో వెన్నెల వెలుగులు విరజిమ్మాయి. ఆ తర్వాత పనులు చకచకా జరిగిపోయాయి.
పార్వతమ్మ గారు రావణార్థాన్ని ఎలా ఒప్పించిందో గాని ఆయన అంగీకరించారు. సరోజ ద్వారా భాస్కర్ని కలుసుకుని రాజా దగ్గరికి బయలుదేరాడు. ఆయన అతడే వస్తాడు అని సరోజ భాస్కర్ చెప్పినా ఆయన వినలేదు. ఆడపల్లి వారం వెళ్ళి అడగటం మన సాంప్రదాయం అంటూ బయలుదేరదీశాడు. రామనాథం భాస్కర్ వెళ్ళి 5 రోజులైంది. శాంతి వాడ రాకకే ఎదురు చూస్తోంది. ఏకంగా పెళ్లి కొడుకును వెంట పెట్టుకునే వస్తారులే అంటూ ఎడిపిస్తోంది సరోజ. ఆ సాయంకాలానికి రామనాథం భాస్కర్ ఇంటికి వచ్చేశారు. వాళ్ళు ఒప్పుకున్నారా? ఆత్రంగా అడిగింది పార్వతమ్మ వాకిట్లోనే. రామనాథం కోపంగా చూశాడు. ఒప్పుకోవటం కాదు, మొహం వాచేలా 4 పెట్టి పంపారు. వాళ్ళు మన స్థాయికి మించిన వాళ్ళు. ఆ కుర్రవాడు ఈ పిచ్చి పిల్లకి 4 తీయని కబుర్లు చెప్పి తన దారిన పోయాడు. అయినా మీ మాటలు విని అంత దూరం వెళ్ళిన నన్ను చెప్పుచ్చు కొట్టుకోవాలి, గట్టిగా అరవసాగాడు ఆయన. అసలు సంగతి ఏమిటి బాబు? రామనాథం లోపలికి వెళ్ళాక భాస్కర్ని అడిగింది ఆవిడ. భాస్కర్ బ్యాగ్లో నుండి ఓ కవరు కొన్ని ఉత్తరాలు తీసి శాంతికి ఇచ్చాడు. శాంతి కవరు చూసింది, ఫోటోలు తీసింది. అవి రాజా మరో విదేశీ వనితల పెళ్లి ఫోటోలు. ఆశ్చర్యంగా చూసింది భాస్కరం వైపు. ఇది నిజమా అన్నట్లుందా చూపు. రాజా జర్మనీ వెళ్ళిపోయాడు, అక్కడే జెర్సీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్ట. అతడి మేనమామని కలిశాం. తండ్రి తాగి తందనాలు ఆడుతుంటే వీళ్ళ ఆస్తి వ్యవహారాలన్నీ ఇంతకాలం చూసినందుకు నీ ఫ్రెండ్ బాగా బుద్ధి చెప్పాడు అని రాజా రాసిన ఉత్తరాలు పంపిన ఫోటోలు ఇచ్చి, అయినా మీకు రాజాకి ఎంత అంతస్తుల భేదం ఉందో తెలుసా? స్వర్గానికి ఇచ్చినలంటే ఇవే. డబ్బుగల పిల్లవాడు కనిపించగానే ఆడపిల్లల్ని ఎరగా వేయటం బాగా అలవాటయ్యింది. కట్నాలు తప్పుతాయని ఆడపిల్లల తల్లిదండ్రులు మంచి పథకం వేసుకున్నారు అన్నాడు. నాన్నగారికి బాగా కోపం వచ్చింది. మీ అబ్బాయి మా అమ్మాయి వెంటబడి పెళ్లి చేసుకుంటానన్నట్ట అన్నాడు. అతడేం వినిపించుకోలేదు. నేనే నాన్నగారిని బయటికి తీసుకొచ్చాను, ఇక అక్కడ నిలబడటం కూడా నాకు బాగోలేదు. రాజా ఇట్లా ఎలా మారిపోయాడో నాకు తెలియటం లేదు. శాంత్ అంటే అతడికి ఎంత ప్రాణమో నాకు తెలుసు. నమ్మలేనిది, నమ్మకుండా ఉండలేను. సాక్ష్యాలు ఎదురుగా కనిపిస్తున్నాయి. పార్వతమ్మ కోపంతో విసురుగా, దొంగ వెధవలు ఎర్రగా బుర్రగా పిల్ల కనిపించగానే 4 మాయమాటలు చెప్పేది, తీరా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మొహం తప్పించేది. ఏం విన్నావా బాగా, వాడితో తిరగలేదు కదా, భయపడిందామె. అతడు లాంటి వాడు కాదండి, చాలా మర్యాదస్తుడు. ఛా ఊరుకో, ఇంకా సమర్థిస్తున్నావా దరిద్రుణ్ణి? ఆడపిల్లల గొంతులు కోసే రకాలు వాళ్ళు. నయ్యం నా పిల్ల, పిల్లగానే ఉంది. లోపల నుంచి వచ్చాడు రామనాథం. ఇంకా కాలేజీ చదువులు కట్టిపెట్టమను నీ కూతుర్ని. ఆ గుంటూరు వాళ్ళ సంబంధం స్థిరపరిచాను, పెళ్ళయ్యేదాకా ఇల్లు కదిలితే ఊరుకోను గద్దించాడు ఆయన. భాస్కరం వారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. 4 రోజులు గడిచాయి. ఆ పూటే పెళ్లివారు శాంతిని చూసుకోవటానికి వస్తున్నారు. అది లాంఛనం. అంతా సెటిల్ అయినట్లే. పార్వతమ్మ బియ్యాల వారికి పలహారాల ఏర్పాట్లలో ఉంది. శాంతి జుట్టు చిక్కదీసి జుడవేస్తోంది సరోజ. శాంతితో ఎలా మాట్లాడాలో తెలియటం లేదు సరోజకి. శాంతి మౌనం భయంకరంగా ఉందామెకు. రామనాథం గారు కలకత్తా వెళ్ళొచ్చిన తర్వాత విషయం గాని అక్కడి సంగతులు గాని ఏమీ చెప్పలేదు. భాస్కరం ద్వారా విషయాలు విన్న సరోజ ప్రతిభురాలైంది. అది బయటపడలేదు కానీ శాంతి రాజాని మనస్ఫూర్తిగా ప్రేమించింది భాస్కర్. ఇప్పుడెలా? ఇంటి ముందు కారాగిన చప్పుడు. సరోజ వెనక్కి తిరిగి చూసి, వాళ్ళు వచ్చినట్లుంది అంది. శాంతి చప్పున కళ్ళు తుడుచుకుంది. సరోజ కిటికీ దగ్గరికి వెళ్ళి చూసింది. కారులో నుండి పొట్టిగా పర్వతంలాగా ఎర్రగా ఉన్న మధ్య వయస్కురాలు, భుజాలు కలుస్తున్నట్లు లావుతో చిన్నగా పర్వతం వంటి మరో అమ్మాయి దిగారు. పొడవుగా తగ్గ లావుతో ఎర్రగా ఉన్నతడు దిగాడు. బహుశా ఇతడేనేమో అనుకుంది సరోజ. కంచుపట్టు చీరిచ్చిన పార్వతమ్మను చూసి పక్కింటి పిన్నిగారు కేకేసింది. ఈ పట్టు చీరలు ఎవరు కడుతున్నారిప్పుడు? ఆ గులాబీ రంగు సిల్క్ చీర తీసుకురా, శాంతి ఎంత బాగుంటుందో ఆ చీరలో అందామె. ఆ చీర చిరిగిపోయింది అంది శాంతి. చివరికి లేతాకు పచ్చ కాశ్మీర్ సిల్క్ చీర కట్టించారు. మెడలో 2 పేటల చంద్రహారం, చెవులకి లోలాకులు పెట్టారు. ఆ కాస్తపాటి అలంకరణకే బొమ్మలా మెరిసిపోతోంది శాంతి. హాల్లో పేరయ్య, రామశాస్త్రి వచ్చిన మగవాళ్లు మాట్లాడుకుంటున్నారు. మధ్య మధ్యలో కంచులాంటి కంఠం ఒకటి మోగుతోంది. అది పెళ్లికొడుకు తల్లి వర్ధనం. అది ఏమిటి ఆలస్యం అంటూ వచ్చిన పేరయ్యకి, పదండి అమ్మాయిని తీసుకొస్తున్నాం అన్నారు పిన్నిగారు పార్వతమ్మ. హాల్లో వేసిన చాప మీద కూర్చోబెట్టారు శాంతిని. సరోజ లోపల ఫలహారాలు ప్లేట్లో సర్దుతూ ఉండిపోయింది. హాల్లోకి వెళ్లాలనిపించటం లేదు. అతడి స్థానంలో రాజా కనిపిస్తున్నాడు. రాజా ఎందుకు ఇలా చేశాడు? ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
తనకే ఇంత బాధగా ఉంటే శాంతి, శాంతికి ఎలా ఉంటుంది? అసలు ఈ పెళ్లి చూపులకు ఎలా కూర్చుంది? ఎంత నిబ్బరంగా ఉంది. తనతో మాట్లాడటం తగ్గించింది. సరోజకి ఇది మరీ బాధగా ఉంది. హాల్లో నుండి మళ్ళీ అదే ఖంగుమనే ఆడ కంఠధ్వని. ఈ పిల్లేనా, మరీ బక్కపలుసగా ఉంది. ఏరా, సరిగ్గా చూడు, ఇంటికి వెళ్ళాక తీరా నచ్చలేదనే. మైకులు లేని రోజుల్లో పుట్టవలసిన మనిషి అనుకుంది సరోజ. ఏం పేరమ్మాయి? ప్రశ్నలు మొదలు కాబోలు. హాల్లో ఉన్న వంటింటి కిటికీ నుండి ఆ కృతంగం అంతా చూడసాగింది సరోజ. పిల్ల చాలా భయస్థురాలు వదిన గారు, ఈ కాలం పిల్లల్లా కాదు అంది పిన్నిగారు శాంతి పక్కనే చాపపై కూర్చుంటూ వరుస కలిపి. అయ్యో, పేరు చెప్పడానికే సిగ్గుపడితే రేపు కాపురం ఎట్లా చేస్తుందో చిన్న పర్వతం ప్రశ్న. మా రెండో అమ్మాయి గిరిజ అంది వర్ధనమ్మ కూతురిని చూసుకుంటూ. పేరుకు సరిపోయింది అనిపించింది సరోజకి. ప్రశాంతి అంది శాంతి. అబ్బాయి ఏమైనా అడుగుతాడేమో, అడుగు నాయనా అన్నాడు పేరయ్య. ఏం చదువుకున్నావు అడిగాడతడు. చెప్పమ్మా అన్నారు శాస్త్రి గారు. బీఎస్సీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను. పాటలొచ్చా? ఆహా, చక్కటి కంఠం, సంగీతం చెప్పించారు అంది పిన్నిగారు. సంగీతాలు సంసార పక్షం వాళ్ళకి దేనికి, ఇల్లు చక్కదిద్దుకోవటం వట్టా వార్పు వస్తే చాలు అంది వర్ధనమ్మ. మంచి మాటలే సెలవిచ్చారు. ఆ పిల్ల పనిమంతరాలే కాదు, సాక్షాత్తు సరస్వతి. బొమ్మలు ఎంత బాగా వేసిందనుకున్నారు? ఏది పార్వతి, అమ్మాయి వేసిన రాధాకృష్ణుల పటం ఇలా పట్రా? అంటే పెయింటింగ్స్ వేస్తుందా గిరిజ ప్రశ్న. అవునమ్మా, చాలా బాగా వేస్తుంది. అమ్మాయికి చేతకానిదంటూ లేదు. కుట్లు అల్లికలు ఒకటేమిటి, ఏదైనా ఒక్కసారి చూస్తే చాలు, ఇట్టే అలుగుపోతుంది. మరి ఇన్ని తెలిసింది, మరీ అలా అమ్మమ్మలా ఉంటే ఎలా? బాగా ఫ్రీగా మాట్లాడాలి, సోషల్గా మూవ్ అవ్వాలి అన్నాడు పెళ్లి కొడుకు. కొత్త కదూ నాయన, సిగ్గుపడతారు ఆడపిల్లలు. అందులో మా అమ్మాయి మరీను. పిన్నిగారే వాళ్ల మాటలకు జవాబులు ఇస్తోంది. ఏరా, పిల్ల నచ్చిందా అని అడిగింది వర్ధనమ్మ. అతడు తలూపాడు. వర్ధనమ్మ రామశాస్త్రి చూసి, ఇదిగో అన్నయ్య గారు, మీరిచ్చే ఆ కట్నం మా అబ్బాయికి ఒక నెల సంపాదన. మొన్నటి కాంట్రాక్ట్లో 25,000 లాభం వచ్చింది. మీరిచ్చేది మాకేం అనేది కాదు. మీది సాంప్రదాయ కుటుంబం అని విని ఒప్పుకుంటున్నాం. లాంఛనాలు మట్టుకు బాగా జరిపించండి. పెళ్లైన ఆడపిల్లకి దీనికి చెరువు 1,116. అత్తగారి లాంఛనాలు మీకు తెలిసే ఉంటాయి. పిల్లలకి నాకు పట్టుబట్టలు, మా అబ్బాయికి స్కూటర్ ఉంది, మీరు కొనివ్వనక్కర్లేదు. బీర్వా, డబుల్ కాట్, డ్రెస్సింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ లాంటివన్నీ మేము చెప్పేవి కాదనుకోకండి. మీ పిల్లకే కదా ఇవన్నీ. మీకు మాత్రం ఒక్క ఆడపిల్లే నాయి, అచ్చట ముచ్చట అన్నీ ఆ పిల్లతోనేగా మరి అంది చాలా లౌక్యంగా వర్ధనమ్మ. అలాగేనమ్మా అలాగే అన్నాడు తలుపుతూ రామశాస్త్రి. పార్వతమ్మ అందరికీ ఫలహారాలు ఇచ్చింది, కాఫీలు అయ్యాయి. సరే, పిల్ల పిల్లవాడికి నచ్చింది, రేపు వైశాఖంలోనే చేయాలనుంది మాకు. మీరు సరేనంటే ఈ నెలలోనే ముహూర్తాలు పెట్టుకోవచ్చు. ఏమండి పెరయ్య గారు, మంచి రోజు చెప్పండి ఇప్పుడే అందావిడ. పెరయ్య పంచాంగం తీసి లెక్కలేశాడు. ఈ నెల 24 ప్రధానానికి బాగుంది, వచ్చే నెల 18 ఉదయం 7:20 మంచి లగ్నం ఉంది. మరి శాస్త్రి గారు ఏమంటారు? డబ్బు సర్దుబాటు చేసుకోవాల్సిన మనిషి ఆయన కాబట్టి టైం గురించి ఆలోచించుకోవాల్సింది ఆయనే అన్నాడు పేరయ్య. అదే ముహూర్తానికి కానివ్వండి అన్నాడు శాస్త్రి. శుభం అయితే వదినగారు, 24 వచ్చి పిల్లకి ప్రధానం జరుపుకుంటాం. మీరు కట్నం డబ్బు ఆ రోజుకి అందివ్వండి. పిల్లకి కూడా ఓ గొలుసు పెడతానులేండి. ఏమీ పెట్టకపోతే మాకు మాత్రం ఏం బాగుంటుంది అంటూ లేచింది ఆవిడ. పార్వతమ్మ వాళ్ళకి పళ్ళు బొట్టు ఇచ్చింది. పిన్నిగారు శాంతిని లోపలికి తీసుకొస్తూ, అసలు ఆ అబ్బాయిని చూసావా, మన్మధుడు అనుకో, నువ్వు చాలా అదృష్టవంతురాలివి శాంతి అందావిడ. శాంతి ఏమీ మాట్లాడలేదు, తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. శాంతి శాంతి 2-3 పిలిచినా పలకలేదు. సరోజ పెదవి కొరుక్కుంటూ నిలబడింది. పిన్నిగారు నవ్వుతూ, అంతేనే పిల్ల, పెళ్ళంటేనే ఆడపిల్లలకి ఎక్కడలేని సిగ్గు వచ్చేస్తోంది, రారా టిఫిన్ చేద్దువు గాని అందావిడ. టిఫిన్ వద్దని కాఫీ తాగి వెళ్ళిపోయింది సరోజ. రాత్రి 9 దాటింది. పార్వతమ్మ తలుపు తట్టింది భోజనానికి రమ్మంటూ. ఆకలి లేదమ్మా, తలనొప్పి. దిష్టి తీస్తారా, తలుపు తీ. వద్దు, పడుకుంటా. పోనీ మాత్ర వేసుకుని పాలైనా తాగు. ఏం వద్దు. పార్వతమ్మ బతిమిలాడి బతిమిలాడి విసిగేసి ఊరుకుంది. పుస్తకంలో నుండి రాజా రాసిన ఉత్తరం తీసింది, ముక్కలు ముక్కలుగా చించి పడేసింది.
కడుపులో నుండి దుఃఖం తన్నుకొచ్చింది. దుండులో మొహం దూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది. మళ్లీ తనలో తానే సమాధాన పరుచుకుంటోంది. ఎందుకు ఏడవాలి? అతడు దూరమైతే చచ్చిపోతానా? అయినా అతడెవరో తనెవరో. అతడు నీకేమీ కాకపోతే ఇంతగా గుండెల విసేలా ఎందుకు ఏడుస్తున్నట్లు? అంతరాత్మ నిగ్గదీసింది. శాంతి సమాధానం చెప్పలేనట్లు తల దిండులో పొర్లించసాగింది. నీ మనస్సు పొరల్లో అతి భద్రంగా అతడి ప్రేమని దాచుకున్నావు. నీ అంతరంగం నీకు తెలియకుండానే అతడిని తనలో నింపుకుంది. లాభం లేదు శాంతి, అతడిని మర్చిపోవడం కష్టం. ప్రయత్నిస్తాను, ఎలాగైనా సరే అతడిని మర్చిపోతాను. ఏం, అతడే నన్ను మర్చిపోయి మరో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండగా నా జీవితం ఎందుకు పాడు చేసుకోవాలి? తన మనసుకి తానే సర్ది చెప్పుకుంటూ ఆ రాత్రంతా నిద్రలేమితోనే గడిపిందామె. రోజులు గడుస్తున్నాయి. సరోజ రోజు వస్తోంది, కానీ శాంతి ఒంటరిగా ఉండటం లేదు. పార్వతమ్మో, ఇంటి పక్క వాళ్ళు, ఆమె కూడా ఉంటున్నారు. ప్రధానానికి పెళ్లి కొడుకు రాలేదు. వర్ధనమ్మ, పరంధామయ్య వచ్చారు. బయలుదేరే సమయానికి ఈ కారు పంపించాడు రమ్మని, అందుకని వెళ్ళాడు. లక్షల మీద పనులాయే, ఇప్పుడు వాడొచ్చి మట్టుకు చేసేదేముంది అంది వర్ధనమ్మ కొడుకు రాని కారణం వివరిస్తూ. అవును మరి, పనులు ఆపుకోవటం దేనికి అన్నాడు శాస్త్రి. భోజనాలు అయ్యాక సాయంకాలంగా వెళ్లారు వాళ్ళు. శాస్త్రికి ఏలుగెక్కినంత సంబరంగా ఉంది. పొలం అమ్మేశాడు, కొడుక్కి ఉత్తరం రాశాడు. తనకి సెలవు దొరకలేదని, త్వరలో వచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని ప్రభాకరం ఉత్తరం రాశాడు. ప్రధానం జరిగిన రోజే కట్నం డబ్బు ఇచ్చేశాడు శాస్త్రి. వాళ్ళు అడిగిన వస్తువులు ఒక్కొక్కటే ఇంటికొస్తున్నాయి. అవన్నీ పడబడి గదిలో పెట్టించారు. పెళ్లికి సావిత్రి వాళ్లని వారం రోజుల ముందుగా రమ్మని ఉత్తరం రాశాడు. సావిత్రి కళ్ల ముందు తన కూతురికి ఘనంగా మంచి సంబంధం చేశానని, గర్వంగా తిరగాలని ఆయన కోరిక. తన కొడుక్కి చేసుకున్నంత మాత్రాన నా కూతురికి పెళ్లి కాదా, బంగారం లాంటి సంబంధం చేస్తున్నాను అనుకున్నాడు శాస్త్రి. పార్వతమ్మ పెళ్లి పనుల హడావిడిలో ఉంది. శాంతి గదిలో కూర్చుని కృష్ణశాస్త్రి పల్లకీ చదువుతోంది. చాలా రోజుల తర్వాత ఒంటరిగా కనిపించింది శాంతి. సరోజ ఆమె పక్కనే కూర్చుంటూ, శాంతి ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. ఏమిటన్నట్లు చూసింది. నువ్వు ఈ సంబంధం మనస్ఫూర్తిగా ఇష్టపడ్డావా, లేక రాజా మీది కోపంతో ఒప్పుకున్నావా? అమ్మా నాన్నలకి ఈ సంబంధం నచ్చింది, వాళ్ళ ఇష్టం. ఇక మీదట వాళ్ళు ఎలా చెప్తే అలా. నువ్వు అనవసరంగా నా గురించి అతిగా ఆలోచించకు, స్థిరంగా అంది శాంతి. పెళ్లి దగ్గర పడింది. చుట్టాలతో ఇల్లంతా సందడిగా ఉంది. తెల్లవారి పెళ్లనగా వచ్చింది సావిత్రి. ఆడపడుచొచ్చినందుకు సంతోషించింది పార్వతమ్మ. పెళ్లి చాలా అట్టహాసంగా, ఆర్భాటంగా జరిగింది. శాంతి కిరణ్ భార్య అయిపోయింది. వాళ్ళిద్దరూ రతి మన్మధుల్లా ఉన్నారని, లక్ష్మీనారాయణుల్లా ఉన్నారని అనుకుంటున్నారంతా. సరోజకి వాళ్ళిద్దరినీ చూస్తుంటే నల్లపాడు గుడిలో నుండి అక్షింతలతో బయటకొచ్చిన రాజా, శాంతి కళ్ల ముందు మెదిలారు. శాంతి మొహంలోకి చూసింది. ఏ భావమో కనపట్టం లేదు, నిరామయంగా ఉంది. వాళ్ళిద్దరి చుట్టూ పెళ్లి కొడుకు తరపునొచ్చిన ఆడ మగ కూర్చుని ఉన్నారు. సరోజ కళ్ళతోనే ఆమె నుండి సెలవు తీసుకుంది. సాయంకాలం నుండే ఆమెకి పూలజడ వేయటం మొదలెట్టారు. మూడిద్దళ్ళు అవి పెట్టుకోకండి, ఆ కాస్త అడ్డంకి రాత్రికి తీర్చేస్తే మేము రేపు పిల్లని తీసుకుని వెళ్ళిపోతాం అన్నాడు పరంధామయ్య. అయ్యో, మూడిద్దళ్ళు కాకుండానా అంది పార్వతమ్మ. సరే మీ ఇష్టం, శాస్త్రి వాళ్ల మాటనే బలపరిచాడు. చీకటి పడింది. తెల్ల చీర, పూలజడ, వాళ్ల మాటలు విన్నాక ఎందుకు అర్థమయ్యేసరికి అసహ్యంతో ఒళ్ళు గగురు పొడిచింది శాంతికి. ఎలా దీన్ని తప్పుకోవటం, దీన్ని ఆపగలిగితే ఎంత బాగుండు. చుట్టూ ఉన్న ఆడవాళ్ల పరిహాసాలు సిగ్గుకి బదులు ఏషదని కలిగిస్తున్నాయి. దొడ్లోకొచ్చి ఒంటరిగా నిలబడింది శాంతి. పని మనిషి నవారు మంచం వాల్చి కాసేపులా నడుం వాల్చండమ్మాయి గారు, పూలజడ ఇప్పుడే నలిగిపోతే ఎట్లా అంటూ దిండు తెచ్చిచ్చింది. శాంతి మంచం మీద కూర్చుంది. ఆమెకి కట్టుకున్న ఆ చీరని చించేయాలని, పూలు పీకేయాలని అనిపిస్తోంది. ఈ ఇంటికి, మనుషులకి దూరంగా పారిపోవాలనిపిస్తోంది. కానీ ఎలా, ఎక్కడికి పోవాలి, ఎవరి దగ్గరికి ఎడుతుంది తను? కళ్ళలోంచి నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. శాంతి, రామ్మ ఫోన్ చేద్దువు గాని అంది పార్వతమ్మ శాంతి దగ్గరికి వచ్చి. వద్దమ్మా, తినాలని లేదు. తప్పమ్మా, అతడు నీకోసం కూర్చుని ఉన్నాడు రా అంది. ఒక్క ముద్ద కూడా గొంతులో దిగలేదు, కెరుకుతూ కూర్చుంది. భోజనాలు అయ్యాయి. 10 గంటలు దాటింది. వదినగారు, ఇంకా ఇంత ఆలస్యమా? వర్ధనమ్మ తాంబూలం వేసుకుంటూ అంది. ఇదిగో అయిపోయింది, పంపిస్తున్నా అంది పార్వతమ్మ. శాంతి మెడలో నగలు, తలలో పూలు సరిచేశారు. పార్వతమ్మ, దుర్గా, వర్ధనమ్మ, మరో 4 ఆడవాళ్లు శాంతిని గదిలోకి పంపి తలుపు వేశారు. అది తన గదే. అటు పక్క తలుపు తీసి ఉంది. అతడక్కడ కుర్చీలో కూర్చున్నాడు. 2 నిమిషాలు అలాగే నిలబడింది శాంతి.
ఇలారా, ఆ గొంతులో మార్థం లేదు, అధికారం కొట్టొచ్చినట్లు అనిపిస్తోంది. నా స్వాప్నిక సుందరి రావా, రాజా పిలుపు. చేతులు చాచిన రాజా అనురాగమూర్తి కళ్ళ ముందు నిలబడినట్లుంది. ఒక్క క్షణం తల విదిలించింది, తనని సంభాళించుకుంది. సినిమాను చూడవా నువ్వు? అతడు వేసిన మొదటి ప్రశ్న. తలూపింది, చూస్తానన్నట్లు. మరింకే, మొదటి రాత్రి భార్యాభర్తలు ఎలా ఉండాలి? తెలియదన్నట్లు తలూపింది. ఇంకేం తెలుసు నీకు, నువ్వు నీ అవతారం. చిచి, ఆ పట్టు చీరేమిటి? తనని పల్సని చీర కట్టుకోవాలి కానీ ఆ చీర విప్పేసిలారా. మణికిపోతోంది శాంతి అతడి ధోరణికి. ఏమిటి మాటలు? నువ్వు కోఎడ్యుకేషన్ కాలేజీలోనేగా చదివింది, అబ్బాయిలెవరూ నిన్ను ముట్టుకోలేదంటే నమ్మను, అలా బెదురుతావేం? కాలేజీకి అబ్బాయిలు వస్తోంది, అమ్మాయిని ముట్టుకోవడానికా? ఎంత నీచంగా ఆలోచిస్తున్నాడు. ఏమిటా బెట్టు రమ్మంటే? ఇంకా నాకు కోపం వచ్చిందంటే మంచివాణి కాదు చెప్తున్నా, కోపంగా అసహనంగా అన్నాడతడు. నిన్ను ప్రేమించి ఆరాధించి ఏరి కోరి చేసుకున్నవాణ్ణి, ప్రేమతో నిన్ను లాలించే ప్రేమమూర్తిని. అపురూపమైన నిన్ను అంత అపురూపంగా నాలో పదిలపరుచుకుంటాను శాంతి. రాజా, రాజా ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నిలబడలేనట్టుగా పక్కనే ఉన్న కుర్చీలో కూలబడింది. నీ జ్ఞాపకాలను తుడిచేసే శక్తి నాకెలా వస్తుంది? ఈ వ్యక్తి నా భర్త, నా మనసులో ఈ క్షణం నుండి ఇతడు తప్ప మరెవ్వరూ ఉండరాదు. భగవంతుడా, నా భర్తను ప్రేమించే శక్తి నాకివ్వు, ఈ పరిస్థితిని తట్టుకునే మనస్థైర్యం నాకివ్వు. కనిపించని దైవాన్ని మనస్సులోనే ప్రార్థించసాగింది శాంతి. ఆడపక్షివి, అంత టెక్కుపోతావే, రారా ఇప్పటికే 11 కావస్తోంది అన్నాడు కిరణ్. కొంచెం ధైర్యం చేసింది శాంతి. నాకు ఈ కుర్చీలో బాగుంది, ఇక్కడే పడుకుంటాను అంది. పడకుర్చీలో పడుకోమని కాదు, నీకక్కడికి పంపింది, రారా. అసహనంగా ఉంది అతడి కంఠం. శాంతి మాట్లాడలేదు, మౌనంగా కళ్ళు మూసుకుంది. ఆమె మనస్సు శూన్యంలో దేని కొరకో తడుముకుంటోంది. కొద్దిసేపు అయ్యాక అతడు శాంతిని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. అతడి స్పర్శ కామెలోని చైతన్యత్వం చైతన్యరహితమైంది. మంచు బొమ్మలా ఉందామె. ఆ స్థితిలో ఆమె తనకు తెలియకుండానే ఇలా అంది. రాజా, రాజా ప్లీజ్ సేవ్ మీ, రాజా ప్లీజ్ సేవ్ మీ. కిరణ్ ఆ మాటలు పట్టించుకోలేదు. సమయం గడిచింది. శాంతికి మెళకు వచ్చేసరికి బాగా నడిరాత్రి దాటింది. లేచి కూర్చుంది. మంచం మీదకి ఎలా వచ్చింది తను? ఇంత నీరసంగా ఉందేమిటి? శరీరం అంతా పుండులా. తనకేమైంది అంటే స్పృహలేని స్థితిలో అతడు. ఆ పైన ఆలోచించలేక దిడ్డులో మొహం దుర్చి వెక్కి వెక్కి ఏడ్చింది. అయిపోయింది, తన జీవితం మారిపోయింది. దుడ్డు నానుకుని కొద్ది క్షణాలు అలాగే ఉండిపోయింది. గొంతు ఆర్చుకుపోతున్నట్లు అనిపించింది. లేచి మంచుళ్ళు తాగి మిగిలినవి పారబోసేందుకు కిటికీ వైపు వస్తుంటే అప్పుడు తట్టింది. మంచం మీద ఈనేరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఆశ్చర్యంగా చూసింది. నీళ్లు అవతల పారేయటానికి కిటికీ దగ్గరగా వచ్చింది. మాటలు వినిపించి ఆగిపోయింది. అక్కడ చీకటిలో నవారు మంచం మీద రెండు ఆకారాలు పెరవేసుకుని కనిపించాయి. కొత్త పెళ్ళా మోజులో పడి నన్ను మర్చిపోతావనుకున్నా, ఆడగొంతుక. నిన్న నిన్నెలా మర్చిపోతాను? అది అది తన భర్త గొంతు. నిలబడలేనట్లుగా శాంతి కిటికీ కమ్మి పట్టుకుంది. ఏ, నీ పెళ్ళం చాలేదా? నా దగ్గరికి వచ్చా. ముట్టుకుంటేనే ముచ్చపోయింది. అసలు ఒంట్లో కండేది ఎముకలు తప్ప. నీ దగ్గర కలిగే సుఖం నాకు మరెవ్వరి దగ్గర దొరకదు. అందుకే నువ్వే నా పర్మనెంట్ వైఫ్వి. నీ వైఫ్ ఆ గదిలో ఉంది, నేను ఎలా వైఫ్నవుతాను? అది అందరికీ కనిపించే వైఫ్, నువ్వు నాకు మట్టుకే వైఫ్వి. ఎంతకాలం ఇట్లా బతికినంతకాలం? వీళ్ళెందరూ మారినా నువ్వు పర్మనెంట్. రెండు దాటుంటుంది, ఎవరైనా లేస్తారేమో, నీ పోతా అంటోంది. కానీ అతడు అక్కడి నుండి లేవలేదు. శాంతికి కళ్ళు తిరిగినట్లు అయింది. తూలుతున్నట్లుగా వచ్చి మంచం మీద కూలబడింది. ఆ వ్యక్తి కిరణ్, మరి ఆ ఆడమనిషి? పెళ్లైన మొదటి రాత్రి భార్యను గదిలో వదిలి మరో ఆడదానితో సుఖాన్ని పొందుతున్నవాడు తన భర్త. శాంతి మనస్సు అల్లకల్లోలంగా తయారైంది. ఆ సంఘటనని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. అయినా వీళ్ళకెంత ధైర్యం, పెళ్లింట్లో నట్టింట్లో నలుగురూ చూస్తారన్న సిగ్గు భయం లేకుండా ఎంత విచ్చలవిడిగా ఎంత నిర్భయంగా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇంతకీ ఆమెవరు? శాంతి ఆలోచిస్తూనే నిద్రపోయింది. తెల్లవారింది. కాఫీ తీసుకొచ్చింది అతడికి. కాఫీ తాగుతూ, పెళ్లిలో నీ పక్కనున్న అమ్మాయి నీ ఫ్రెండ్ కాబోలు, పేరేమిటి? సరోజ.
బ్యూటిఫుల్ నేమ్, పేరుకు తగ్గట్లుగా ఉంది. ఆడపిల్ల ఫిగర్ అంటే అలా ఉండాలి. నువ్వు ఉన్నావు టీబీ పేషెంట్లా, మీ నాన్న తిండి పెట్టడం లేదా సరిగ్గా? ఆడదానిలో శరీరం తప్ప మరేమీ కనిపించవా ఇతడికి అనిపించింది శాంతికి. ఒకసారి మాట్లాడదాం, కబురు చెయ్యి, ఎంతైనా నీ ఫ్రెండ్, సాయంకాలం రమ్మను. అలాగే. శాంతి ఖాళీ కప్పు తీసుకుని బయటకు వచ్చేసింది. స్నానం చేసి డ్రెస్ చేసుకుని నేరుగా తల్లి దగ్గరకు వచ్చాడు అతడు. అమ్మా పిలిచాడు. వియాల వారితో కబుర్లాడుతున్న వర్ధనమ్మ వెనక్కి తిరిగింది. అబ్బాయి ఎందుకో పిలుస్తున్నాడు, ఇప్పుడే వస్తా అని అతడి వెనకే గదిలోకి వచ్చింది. లోపలికి రాగానే ఆవిడ మొహం మారిపోయింది. ఒరేయ్ ఎక్కడికి బయలుదేరా? ఇప్పుడే వస్తానమ్మా, ఇక్కడ బోర్గా ఉంది. ఏది ఓ 1000 రూపాయలు ఇలా పడాయి అన్నాడు కిరణ్. వెయ్యా, నీకేమైనా మతిపోయిందా? హవ్వ, ఎవరైనా విన్నా నవ్వుతారా? బాగుండదు, వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడు, కోపంగా అంది వర్ధనమ్మ. అబ్బా అదో మొద్దు, నాకేం నచ్చలేదు, డబ్బులు అపడే. అయినా నాకు ఇచ్చిన కట్నం డబ్బు నాకు ఇవ్వడానికి ఏడుస్తావే. ఈసారి కిరణ్ గొంతు కొంచెం గట్టిగా మారింది. పెళ్ళిళ్ళు. అప్పుడే ఆవిడెవరో పక్క నుండి తొంగి చూడ్డం గమనించింది. వర్ధనమ్మ పర్సులో నుండి డబ్బు తీసిస్తూ, సాయంకాలానికైనా తగలడు, లేకపోతే నా మర్యాద పోతుంది అంది. అతడు డబ్బు చూస్తూనే ఆనందంగా ఇలవేసి, మధ్యాహ్నం 2 గంటలకల్లా రాను అన్నాడు. ఇంతలో వర్ధనమ్మ మేనకోడలు పంకజం హడావుడిగా వచ్చి, బావ ఎక్కడికి వెడుతున్నాడు అత్తయ్యా, వీళ్ళేమనుకుంటారు అంది. పనుందిటే, నువ్వు గట్టిగా మాట్లాడకు పద అంది గది నుండి బయటికి వస్తూ వర్ధనమ్మ. ప్రభాకరం కిరణ్నే ఆపాడు. వరండాలో కూర్చోబెట్టి మాటల్లోకి దింపాడు. శాంతి గురించి ఒక్క మాట చెప్తామని ఆపాను అన్నాడు. చెప్పండి. ఇంకో 10 రోజుల్లో కాలేజీలు తెరుస్తారు, దాన్ని కాలేజీకి పంపించండి, ఫైనలీరు కదా, మానిపించొద్దు. పెళ్ళయ్యాక ఇంకా చదువులేందుకయ్యా? ఏం, నీ చెల్లెలు పరీక్షలు పాస్ అయ్యి ఉద్యోగాలు చేయాలా అంది వర్ధనమ్మ కుర్చీలో కూర్చుంటూ. మీరలా అంటే ఏం చెప్పను, ఆడపిల్లలకి కనీసం డిగ్రీ అన్నా లేకపోతే ఎలా చెప్పండి, ఈ 1 సంవత్సరం గడిస్తే డిగ్రీ చేతికొస్తుంది. అలాగే వెళ్ళండి, అక్కడే కదా అన్నాడు కిరణ్. మంచిది, మీరెక్కడికో బయలుదేరినట్లున్నారు, ఇంత ఎండలో దేనికి, మీకు తోచకపోతే కార్డ్స్ ఆడదాను రండి. ఆడతారా అసలు ఎప్పుడైనా అడిగాడు ప్రభాకరం. బావమరిది మాట తోసేసి వెళ్ళటం అంత బాగుండదనిపించింది. కార్డ్స్ ఆడటం అలవాటు లేకపోవడం ఏమిటి, అదే బతుకైతే. సరే కానివ్వండి అన్నాడు కిరణ్. అమ్మయ్య ఏ కళలో ఉన్నాడో ఇవాళ అనుకుంది వర్ధనమ్మ. గిరిజ, ప్రభాకరం, పంకజం, కిరణ్ కూర్చున్నారు ఆటకి. ఆట మొదలైన కొద్దిసేపట్లోనే గ్రహించాడు ప్రభాకరం అతడు మంచి ఆటగాడని. శాంతిని కూడా పిలవకపోయారా అంది వర్ధనమ్మ. తనకి ఆడటం రాదులేండి జవాబిచ్చాడు ప్రభాకరం. ఏమిటి పేకాడ్డం రాదా, ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది గిరిజ. అన్నం తినటం చేత కాదా అన్నట్లు. రామశాస్త్రి, పరంధామయ్య, లోకాభిరామాయణం, రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. ఏమైనా పార్వతక్కయ్య అదృష్టవంతురాలు, గట్టున పడింది, బంగారం లాంటి అల్లుడు దొరికాడు. మా సరోజకి ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో అంది సరోజ తల్లి. మిగిలిన కథ తర్వాతి భాగంలో.